तत्क्षेत्रं यच्च यादृच्च यद्विकारयतश्च यत् स च यो यत्प्रभावश्च तत्समासेन मे श्रु. ఆ క్షేత్రాన్ని గురించి చెప్పవలసి నేను చెప్తాను వినవలసింది ఆ క్షేత్రాన్ని గురించి చెప్తాను వినవలసింది. ఆ శ్లోకం అయిపోయిందా? భాష్యం కూడా అయిపోయిందా? ఉండండి, పర్వాలేదు, కొద్దిగా రీక్యాప్ ఇచ్చేసి ముందుకు వెళ్తాను. భాష్యం కూడా అయిపోయింది కదా, ఓకే, మంచిది. సో క్షేత్రక్షేత్రజ్ఞయో జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ అని శ్రీకృష్ణుని యొక్క డిక్లరేషన్. మతం మమ అంటే నా అభిప్రాయం ఉంటాడు. ఆయన జగద్గురువు కదా, జగద్గురువు నా అభిప్రాయంలో ఉన్నాడంటే అది పరమ సిద్ధాంతము అని అర్థం. సో ఏమిటా సిద్ధాంతము అంటే క్షేత్రక్షేత్రజ్ఞుల యొక్క జ్ఞానమే యథార్థమైన జ్ఞానము. ఇప్పుడు లోకంలో మనిషి ఎలా ఉంటాడంటే బాహ్యమునందుండే పదార్థముల యొక్క జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. బాహ్యంలో ఇప్పుడు చంద్రమండలమే ఏముంది, అక్కడ నీళ్లు ఉన్నాయా లేవా, అక్కడ మట్టిలో ఏమున్నాయి, టైటానియం ఉందా, ఏమైనా గోల్డ్ ఉందా, మరొకటిందా, మరొకటిందా, అక్కడ మట్టి ఉందా లేకపోతే రాళ్ళు ఉన్నాయా, రాళ్ళు ఉంటే అది శాండ్ స్టోన్సా లేకపోతే కాపర్ ఏదో కూర్చున్నా కూర్చు అలా పోతూ ఉంటుంది. చంద్రమండలం మీద ఉండే రాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అలాగే చుట్టుపక్కల ఉండే ప్రకృతిలో ఉండే విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ తెలుసుకునే పద్ధతి ఎలా ఉంటుంది అంటే ఆ వస్తువు తీసుకుని ఏ వస్తువునైనా చంద్రమండలం నుంచి రాయి పక్కకు వస్తాడు, ఆ రాయి తీసుకుని దాన్ని పౌడర్ చేసి దాన్ని కెమికల్స్ వేసి దాన్ని పొడవ కొట్టి దాన్ని ముక్కలు 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 చేసి ఆ ముక్కలన్నింటినీ పరిశీలించుట, దీన్ని ఎనాలిటికల్ మెథడ్ అంట. ఎనాలిటికల్ అంటే ఉన్నదాన్ని 10 ముక్కలో 20 ముక్కలో చేసి ఆ ముక్కలన్నింటినీ పరీక్ష చేసి దానిని బట్టి ఆ వస్తువు యొక్క తత్వాన్ని ఎదుర్కొంట. ఇది సైన్స్ పద్ధతి, సైన్స్లో అలా చేస్తూ ఉంటాం. సో చుట్టూ ఉండే ప్రకృతిని పరిశీలిస్తూ ఉండడం పదార్థ శోధన. సరిగ్గా ఇటువంటి పద్ధతినే అధ్యాత్మంలో మీరు శోధన చేయాల్సి ఉంటుంది. అధ్యాత్మ పద్ధతి ఏం చేయాలి అధ్యాత్మంలో? అధ్యాత్మం అంటే నేను అనే అనుభవాన్ని మీరు బాగా గట్టిగా పరీక్షకు పెట్టాలి. ఈ నేను అనే అనుభవాన్ని పరీక్షకు పెట్టకుండా మీరు జగత్తు గురించి ఎంత శోధన చేసినా అది ఏదో ఒక బుద్ధిజీవి అంట. జగత్తు గురించి మీరు శోధన చేస్తే మీకు ధనాన్ని సంపాదించవచ్చు, సమాజంలో కీర్తి ప్రతిష్టలను కూడా మీరు సంపాదించగలుగుతారు. అంతవరకే అది ఉపయోగపడుతుంది, అంతకంటే ఎక్కువ ఉపయోగం దానిలో ఉండదు. సో కాబట్టి ఆ జ్ఞానము అది ఉండి విలువ దానికి ఉంటుంది, ఆ సందర్భంలో దానికి విలువ ఉంటుంది. బట్ ది నాలెడ్జ్ ఉండడానికి లేదు. ఎంత జ్ఞానం మతం మమ, ది నాలెడ్జ్ అనడానికి లేదు. దట్ ఈస్ ది నాలెడ్జ్ అనడానికి లేదు. నాలెడ్జ్ వన్ ఆఫ్ ది నాలెడ్జెస్. ఈ మధ్యన ఎవరో లోక్సభ సెక్రటరీని అడిగారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటారా ఉండదా అని అడిగారు. అడిగితే ఆయన చాలా తెలివిగా సమాధానం చెప్పారు. ఏమన్నారంటే ఆయన పార్టీ ఉన్నప్పుడు పార్టీకి లీడర్ ఉంటారు తప్పనిసరిగా, అపోజిషన్ పార్టీలు ఉంటాయి, పార్టీకి లీడర్స్ ఉంటారు, సర్టన్లీ దే విల్ బి దేర్. బట్ ది లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండాలంటే మటుకు క్లాస్ 156 ప్రకారంగా 10% ఆఫ్ ది సీట్స్ వచ్చి ఉండాలి. ది లీడర్ ఆఫ్ అపోజిషన్ అవ్వాలంటే అలాంటి కండిషన్ ఉంది అని చెప్పాడు. అర్థమైందా మీకు దృష్టాంతం? అలాగే అనేక రకాల జ్ఞానములు ఉంటాయి జగత్తులో, అనేక రకాల జ్ఞానాలు ఉంటాయి. ది జ్ఞానం, ది నాలెడ్జ్ అవ్వాలన్నట్లయితే అది ఏమిటవుతుంది? అది కేవలము క్షేత్రక్షేత్రజ్ఞయో జ్ఞానం. నేను చెప్పిన దృష్టాంతం మీకేమీ అది ఏమి జల్ అవ్వలేదా? మరి ముఖాలు అలా పెట్టేదేమిటి? నేను చాలా మంచి దృష్టాంతం చెప్పాననుకున్నాను. పోలండి,
ఇట్స్ ఆల్ రైట్ ది నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే ది నాలెడ్జ్, చాలా నాలెడ్జెస్ ఉంటాయి. ఏమిటా నాలెడ్జ్? చూడండి, మీరు ప్రకృతిని శోధించేటువంటి ఇదే పద్ధతిని, అనలిటికల్ మెథడ్ని మీరు అధ్యాత్మమునందు అవలంబించాలి. అధ్యాత్మ పద్ధతి. సో నేను, నేనుని శోధన చేయాలి. అధ్యాత్మం అంటే నేను అని అర్థం. ఆత్మ అంటే నేను, అధ్యాత్మం అంటే నేను గురించి. ఆత్మానం అధికృత్య, ఆత్మానం అధికృత్య ఇత్యధ్యాత్మం. సో ఆత్మను గురించి, ఆత్మ అంటే నేను. ఆత్మ అంటే ఏమనుకుంటున్నారు? ఎక్కడో స్వర్గంలోనో ఎక్కడో ఉంటుందనుకుంటున్నారా? ఆత్మ అంటే నేను. నేను గురించి మీరు తెలుసుకుంటే అదండి అసలు తెలుసుకోవడం అంటే. అది నేను గురించి తెలుసుకోకుండా మీరు ఎంత తెలుసుకున్నా అది ఉపయోగపడుతుంది. ఎంత తెలుసుకున్నా దాని విలువ అంతంత నహి నహి రక్షతి దుఃఖమే కరణే అన్నారు శంకరులతో. ఆత్మస్వరూపాన్ని తెలియకుండగా ఎంత ఎన్ని శాస్త్రాలు చదివినా కూడా. వివేక చూడంలో ప్రసిద్ధమైన శ్లోకం, పఠంతు శాస్త్రాన్ని యజంతు దేవత. మీరు కుర్వంతు దానాన్ని అంటే మీరు శాస్త్రాలను వర్ణించవచ్చు, దేవతలని ఆరాధించవచ్చు, దాన ధర్మములను చేయవచ్చు, తీర్థయాత్రలను చేయవచ్చు, కానీ ఆత్మస్వరూపాన్ని అరయకుండా మోక్షం అనే మాట కల్పశతాంతరేపి 100 కల్పముల తర్వాత కూడా సంభవము కాదు. ఆత్మస్వరూపాన్ని తెలియాలి అంటే ఏమిటి? ఆ ఎనాలిటికల్ అప్రోచ్ ఏదైతే ఉన్నదో ఇట్స్ క్లీన్, కరెక్ట్ అప్రోచ్, ఎనాలిటికల్ అప్రోచ్. దానిని అధ్యాత్మమునందు మీరు అన్వయించాల్సి ఉంటుంది. అధ్యాత్మంలో ఎలాగా? నేను, ఆ నేనుని పరిశీలించాలి. ఆత్మస్వరూపం నేనుని పరిశీలించాలి. లోకంలో జనులు నేను గురించి ఎవో కొన్ని కల్పనలు చేసేసుకుని ఇంకా నేను గురించి పరిశీలించడం మానేస్తారు. సో ఉదాహరణకి, నేను అంటే పాపి, నేను ఇదే సిన్నర్, కాబట్టి ఇంకా దేవుని గురించి తెలియాల్సిందేం లేదు, దేవుడు ఏదో పరలోకంలో ఉన్న దేవుడు మనం ఏదో పూజ చేయాలి అని ఒక విశ్వాసం అలా పోతూ ఉంటాం. ఈ విశ్వాసం అంతటా ఉంది, పాపోహం పాప కర్మాహం అంటూ అలా చెప్పిన వాళ్ళు భారతదేశంలో కూడా ఉన్నారు. ఇది దిగుమతి అయిన విశ్వాసం అనుకోండి, దాంట్లో సందేహం లేదు. కానీ ఇక్కడ వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే ఉన్నారు. తర్వాత, నేను అయోగ్యుడను, నేను పాపిని, నేను ఎందుకు పనికిరానివ్వండి, నేను కింకరుడను, దాసుడను. అయిపోయింది, ఇది తెలుసుకోవాల్సిందే ఉన్న నేను గురించి. నేను దాసుని కదా, ఇది తెలుసుకోవాల్సిందే. ఇది తెలుసుకునేదంతా జగత్తుల గురించి తెలుసుకుంటే డబ్బులు సంపాదించవచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు, కీర్తి ప్రతిష్టలు సంపాదించవచ్చు. దేవుడి గురించి తెలుసుకునే ఉపాసన ఏదైనా చేస్తే పరలోకానికి వెళ్ళచ్చు తప్ప ఇంకే నేను గురించి తెలుసుకునేది ఏమీ లేదు అనే ఒక అజ్ఞానంలో మనిషి ఉంటాడు. తర్వాత లౌకికులు ఎలా ఉంటారంటే, నేను గురించి తెలుసుకోవడానికి ఏముంది, నేను ఇద్దరు పిల్లల తండ్రిని, ఓ అమ్మాయి ఓ లేడీకి భర్తను, ఓ కొంత నాకేమో విశాఖపట్నంలో ఇల్లును, హైదరాబాద్లో ఇల్లు, 2 ఇళ్ళకి యజమానుని, ఇది ఓ ఉద్యోగంలో ఒక కెరీర్ మేనేజర్ని, ఇది నేను ఇద్దరింట్లో తెలుసుకోవడానికి ఏముంది అని లౌకికులు ఇలా ఆలోచిస్తారు. ఏ విధంగా ఆలోచించినా జగత్తుని గురించి తెలుసుకుంటూ, దేవుడి గురించి ఊహాపోహం చేసుకుంటూ, ఈ దేవుడే ఇదే దేవుడు అంటే మరొకటి దేవుడు కాదు అని నామరూపాల మీద దెబ్బలాడుకుంటూ, వీళ్ళందరూ కూడా ది నాలెడ్జ్ జ్ఞానం మన దగ్గరది ఒకటి ఉన్నది, దానిని మిస్ అయిపోతున్నారు. జ్ఞానం తప్పక తెలియదగినది, మిగతాన్ని ఎంతవరకు తెలిసినా తెలియకపోయినా తప్పక తెలియదగ్గది ఇది అని శ్రీకృష్ణుడు జగద్గురువు మానవాళికి ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. ఎత్త జ్ఞానం మతం మమ. ఏమిటా జ్ఞానం అంటే క్షేత్రజ్ఞ అనే 2 తత్వములను పరిశీలించుట. 2 నేను అనే అనుభవంలోనే ఉన్నాయి, బయట ఏమీ లేవు. నేను అనే అనుభవంలోనే క్షేత్రము గలదు. దేహము నేను అనే అనుభవంలో అంతర్గతమై ఉన్నది. నేను అంటే దేహం కూడా కలిసి నేను అనుకుంటున్నాడు. మనస్సు నేనులో భాగమై ఉన్నది, అహంకారం నేనులో భాగంగా ఉన్నది, అలాగే చైతన్యము ఎరుక తెలివి అది కూడా నేనులో భాగముగా ఉన్నది. కాబట్టి ఈ నేను అనే అనుభవంలో క్షేత్రము అనే ఒక అంశము కలదు, క్షేత్రజ్ఞ అనే ఒక అంశము కలదు. వీటిని నువ్వు బాగా తెలుసుకోవాలి, రెండింటినీ బాగా పరిశీలించి తెలుసుకోవాలి.
ఈ క్షేత్రాన్ని గురించి పరిశీలించే పద్ధతి చెప్తా చూడండి. తత్క్షేత్రం యచ్చ చెప్పాను, మళ్ళీ చెప్తున్నా ఒకసారి. క్షేత్రాన్ని గురించి నాలుగు సంగతులు తెలుసుకోవాలి. యచ్చ యాదృచ్చ యద్వికాది యతశ్చతత్, నాలుగు తెలుసుకోవాలి క్షేత్రాన్ని గురించి. క్షేత్రం అంటే దేహము మనస్సు, అది క్షేత్రం క్లుప్తంగా వివరంగా తర్వాత రాబోతుంది. నాలుగు తెలుసుకోవాలి క్షేత్రాన్ని గురించి. ఏమిటి యత్? అది స్వరూపమేమి, దాని స్వరూపమేమి? యాదృక్, దాని స్వభావమేమి? స్వరూపం వేరు, స్వభావం వేరు. ఇప్పుడు నెక్లెస్ ఉందనుకోండి, దాని స్వరూపం బంగారం, దాని స్వభావము మెడకు శోభను కలిగించుట. మెడకు శోభను తెచ్చుట అంతే కదా. మరి ఇంకెంతకంటే ఏం చెప్తాను నెక్లెస్ గురించి? లేదండి, మెడకి అంత శోభ ఏం రావట్లేదంటే ఐ కెనాట్ హెల్ప్ దాట్. బట్ దాని స్వభావం, మెడకు శోభను ఇచ్చుట దాని స్వభావం, దాని స్వరూపమేమి? బంగారం. స్వరూపానికి స్వభావానికి సంబంధం ఏం లేదు. దాని దారి దాన్ని, దీని దారి దీన్ని. యద్ వికారి, దాంట్లో వికారములు ఏమైనా వస్తాయా? ఎటువంటి వికారం? వికారం అంటే మోడిఫికేషన్స్, మార్పులు ఏమైనా వస్తాయా? మార్పులు జరుపులు ఏమైనా వస్తాయా? వస్తాయి. ఇప్పుడు పాలు అలా వదిలేస్తే ఏమవుతాయి? మొన్నటికి ఏమవుతాయి? విరిగిపోతాయి. తోడు వేసేట్టు పెడితే ఏమవుతాయి? పెరుగు అవుతాయి. చిలికితే ఏమొస్తుంది? వెన్న వస్తుంది. ఇవన్నీ వికారములు, ఏవేవో మోడిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. పాలను బాగా కాచినట్లయితే కోవాయో ఏదో లేకపోతే గుల్లాయో వస్తుంది. ఇవన్నీ వికారం. అలాగే ఈ క్షేత్రం నందు కూడా అనేక వికారాలు వస్తూ ఉంటాయి. అది ఎట్టి వికారము గలది? యద్వికారి యతశ్చయత్. ఈ యతశ్చతత్ యథోతతో యత్. సో ఇది దేని నుంచి పుట్టింది ఈ క్షేత్రం? దేహము మనస్సు ఎక్కడి నుంచి పుట్టేది? ఎందుకంటే అది పుట్టిది గిట్టిది కాబట్టి దేని నుంచి పుట్టిందో దాంట్లోనే విలీనం అవుతుంది బయలుగా. అంటే దాని ఉపాదానం ఏది? ఉపాదానం మెటీరియల్. దేని నుంచి పుట్టి దేని ఎందుకు గిట్టి విలీనం అవుతుందో గిట్టాక దాన్ని ఉపాదానము అంటారు. దాన్ని యతశ్చ. ఇగో ఈ విషయాలన్నీ తెలుసుకున్నాను క్షేత్రం గురించి. బాగా తెలుసుకోండి, మీలో మీరు పరిశీలన చేసి మీ తత్వాన్ని, నేనునే అనుభవాన్ని బాగా పరిశీలన చేసి దాని ఎందు ఉన్నటువంటి ఆ క్షేత్రతత్వం ఏదైతే కలదో దాని గురించి ఈ నాలుగు అంశములు మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి క్షేత్రజ్ఞ అంటే క్షేత్రము తెలుస్తూ ఉండే ఈ చైతన్యము, అంటే క్షేత్రం అనుభవానికి వస్తూ ఉంటుంది. ఏంట్లో అనుభవానికి వస్తుంది? ఆ చైతన్యంలో అనుభవానికి వస్తుంది. ఎలాగంటే టేబుల్ ప్రకాశిస్తోంది, ఏంట్లో ప్రకాశిస్తోంది? ఆ దీపమునందు ప్రకాశ, కాంతి ఎందుకు ప్రకాశిస్తుంది. అదేవిధంగా క్షేత్రం అనుభవానికి వస్తూ ఉంటుంది. దీనికి బయట ఎలక్ట్రిక్ ఏమన్నా మీకు క్షేత్రంలో ఎలక్ట్రిక్ లైట్లు ఉన్నప్పుడే అనుభవానికి వస్తుందా? అలాగే ఏమైనా కరెంటు పోయినా అనుభవానికి వస్తుందిగా. ఇదే కరెంటు పోయినప్పుడు మరింత బాగా అనుభవానికి వస్తుంది. కాబట్టి ఎందుకంటే కరెంట్ అయితే పోతుంది కానీ ఆత్మ చైతన్యం ఎక్కడికి పోతుంది? అది ఎప్పుడూ ఉండేదే. కాబట్టి ఆ క్షేత్రము అనుభవానికి రావడానికి కావలసిన వెలుగు ఏది కలదో దాన్ని క్షేత్రజ్ఞ అని అంటారు. దాన్ని తెలుసుకో. ఆ క్షేత్రజ్ఞ తత్వము యొక్క స్వరూపమేమి? సత్య యహ. యహ అంటే దాని స్వరూపమేమి, దాని మహిమ ఏమి, ప్రభావశ్చ ఏ, దాని మార్పులు ఏమీ తెలుసుకోకర్లేదా? అక్కర్లా. ఎందుకు తెలుసిన క్షేత్రజ్ఞతత్వంలో వికారాలు ఏముండవు. కాబట్టి యద్వికారి అనే మాట దానికి అన్వయించదు. క్షేత్రజ్ఞతత్వంలో వికారాలు ఉండవు. ఏ పోనీ ఎక్కడి నుంచి పుట్టిందో చెప్పక్కర్లేదా? యతశ్చ. మీకు క్షేత్రము ఎక్కడి నుంచి పుట్టిందో తెలుసుకోవాలి అని అనుకున్నాము. అది క్షేత్రజ్ఞతత్వాన్ని తెలుసుకోకర్లేదా? అక్కర్లేదు. ఎందుకంటే క్షేత్రజ్ఞ ఆత్మ ఆ చైతన్యము పుట్టదు, అది పుట్టదు గెట్టదు. దాని ఎందు వికారములు ఉండవు. అది కూటస్థం. కూటస్థము అంటే అలాగా కంసాలివాన్ని దాగలి వలె ఎట్టి మార్పులు చేర్పులు లేకుండా ఉండిపోతుంది. కూటస్థం, కూటము అంటే కంసాలివాన్ని దాగలి. దాగలి అంటే తెలిసిన ఎప్పుడు వెళ్ళలేదా తెలుగు? సో వాడి దగ్గర ఒక బండ ఇనపలో పెద్దదో దాని మీదే ఈ మార్పులు చేర్పులు చేస్తారు ఆభరణాలు. అది మాత్రం ఎప్పుడూ అలాగే ఉంటుంది, దాగలి. సో అలాగా ఈ ఆత్మ చైతన్యం అన్నది దాని వెలుగులో మీకు ఈ క్షేత్రంలో అనేక వికారాలు వస్తాయి తప్ప దాని ఎందు ఆ వెలుగునందు ఏ వికారములు ఉండవు. కాబట్టి దాని స్వరూపము యద్వికారి దానికి అన్వయించదు, యత దానికి అన్వయించదు. కేవలము యహ, యత్ ప్రభావ దాని మహిమ. ఆ రెండు తెలుగు దాని ప్రభావము. స
సో క్షేత్రానికి ప్రభావం ఏముండదు. క్షేత్రంలో అడగలేదు యత్ ప్రభావ అని, క్షేత్రం గురించి అడగలేదు యద్వికారి అని, క్షేత్రజ్ఞుణ్ణి గురించి అడగలేదు. ఎందుకంటే క్షేత్రజ్ఞుణ్ణి గురించి యత్ వికారి తెలుసుకోవాల్సింది ఏం లేదు, క్షేత్రజ్ఞతత్వంలో వికారములే లేవు కనుక. ఏ క్షేత్రానికి ప్రభావం ఉండదా? ఉండదు. క్షేత్రానికి ఏ ప్రభావము ఉండదు. క్షేత్రము పుడుతుంది, దిట్టుతుంది, ఎప్పటికీ వికారములు మార్పులు చెందుతూ ఉంటుంది. నశ్వరము, నశించేది జడము అనాత్మ, అది క్షేత్రం. దాని ఎందు ప్రభావం ఏముంటుంది? కానీ అజ్ఞానం చేత మనం ఏమనుకుంటామంటే, అజ్ఞానం చేత మనం ఏం చేస్తామంటే క్షేత్రమునకు ప్రభావం ఉందనుకుంటాం. ఇప్పుడు వీడు దేహాన్ని పరిరక్షించుకునే ప్రయత్నం చేస్తాడు తప్ప, దేహము క్షేత్రము అనాత్మ, దాన్ని రక్షించినా అది రక్షించబడదు, అది నశించిపోయిందే, దానికి ఏ ప్రభావము లేదు అనుకుంటాడా? ఇప్పుడు మిస్ ఇండియా ఉన్న, మిస్ ఇండియా కానీ మిస్ యూనివర్స్ కానీ, ఆమె ప్రభావము క్షేత్రం అనుకుంటుందా క్షేత్రజ్ఞుడికి ఉంటుందా? ఎక్కడ ఉంటుంది, క్షేత్రానికే ఉంటుంది. ఆమె దృష్టిలో, ఆమె దృష్టి కానీ ఆమె మిస్ అని అన్న వాళ్ళందరి దృష్టి ఎలా ఉంటుంది? క్షేత్రానికే ప్రభావం, మహిమ క్షేత్రానికే ఉంటుంది అనుకుంటారు. ఎంతసేపు ఉంటుంది? 1 ఇయర్ ఉంటుంది. అంచేతనే మళ్ళీ ఏడాది గుర్తైపోయిన వెంటనే ఈ మిస్ ఇండియాని డ్రాప్ చేసేసి కొత్త మిస్ ఇండియాని పట్టుకురావాల్సి ఉంటుంది. ఎందుకంటే క్షేత్రంలో ప్రభావం ఏమి ఉండదు. కానీ అజ్ఞానం చేత లోకులు ఏమనుకుంటారంటే క్షేత్రానికి గొప్ప ప్రభావం ఉంది అనుకుంటారు. అంచేతనే క్షేత్రానికి అంటే దేహానికి చిన్న ప్రసరంత దెబ్బ తగిలితే డాక్టర్ల దృష్టి పరిగెడతారు. ఎందుకంటే ప్రభావం అంతా క్షేత్రమునికే ఉన్నది అని భ్రమపడతారు. క్షేత్రము ప్రభావం విహీనము, దానికి ప్రభావమే ఉంటుంది అని తెలుసుకుని దానిని ఉపేక్ష చేయరు. అలాగే మనస్సు కూడా క్షేత్రమే. మనస్సులో ఏదైనా దుఃఖం కలిగితే ఇంకా అక్కడి నుంచి దానికోసం పెద్ద ప్రయత్నం చేస్తారు. అంతేగాని క్షేత్రము, దీంట్లో దుఃఖం వచ్చినా ఒకటే, సుఖం వచ్చినా ఒకటే, పెద్ద తేడా ఏమీ పడదు. క్షేత్రజ్ఞతత్వానికి ఉంటుంది ప్రభావం తప్ప క్షేత్రానికి ఏ ప్రభావము ఉండదు అని మనిషి తెలుసుకోలేకపోతాడు. అజ్ఞానం దీన్నే ఐదు ఐదు ఆకుల్లోనూ కానిది కంచాల్లోనూ అని సాంతం. అంటే ప్రభావము క్షేత్రజ్ఞతత్వానికి ఉంది, దాన్ని నిరాకరణ చేసి ఏ ప్రభావము లేని క్షేత్రం వెంట పడుతూ ఉంటాడు మనిషి అజ్ఞానం. కాబట్టి క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, అది నేను, ఆ నేను అనే అనుభవంలో ఉండే క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, క్షేత్రము వికారి, పుట్టేది గిట్టేది జడము అనాత్మ, క్షేత్రజ్ఞుడు ఆ చైతన్యము పుట్టుకలేనిది గిట్టుట లేనిది కూటస్థము అవినాశి, అది నా యొక్క స్వరూపము. ఇదంతా తెలుసుకుంటే దాన్ని జ్ఞానము అని అంటారు. అయితే తెలుసుకోవడం అన్నది కూడా, తెలుసుకోవడం అంటే ఏమిటి? ఈ రోజుల్లో తెలుసుకోవడము అంటే అది ఇంటర్నెట్లో వెబ్సైట్లో ఉందని అనుకో అని అనుకోవడం, అదే తెలుసు. నాలెడ్జ్ అంటే అలా తయారైంది. నాలెడ్జ్ అంటే ఏమిటి? గూగుల్ సెర్చ్ ఇంజిన్కి ఏది లభ్యమవుతుందో దాని పేరే నాలెడ్జ్. నాలెడ్జ్ ఈజ్ దాట్ విచ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ గూగుల్, ఇన్ గూగుల్ డేటాబేస్. గూగుల్ డేటాబేస్లో లేకపోతే నాలెడ్జే కాదు. మైక్రోసాఫ్ట్ ఆయన అన్నాడు, మైక్రోసాఫ్ట్ సంస్థాపకుడు పేరులో ఉన్న సజ్జనుడు ఆయన బిల్ గేట్స్, ఆయన ఏమన్నారంటే నాలెడ్జ్ ఏమిటో మేము డిఫైన్ చేస్తాము అన్నారు. జ్ఞానాన్ని మేము నిరూపణ, మేము దాన్ని దాని స్వరూపాన్ని మేము నిర్ధారణ చేస్తాము, మేమే చెప్తాం వాట్ ఈస్ నాలెడ్జ్ అది మేమే చెప్తాం అన్నారు. భోజనం అంటే ఏమిటో మేమే చెప్తామని మెక్డానల్డ్ అన్నట్టుగా ఆయన అలా అన్నారు. ఎనీవే సో వాట్ ఎవర్, కాబట్టి క్షేత్రజ్ఞ స్వరూపమును, క్షేత్రము యొక్క తత్వమును చక్కగా తెలియటయే జ్ఞానము. జ్ఞానం అనగా అది బాగా స్తుతిస్తున్నారు. ఎందుకంటే మనిషిని బాగా దాన్ని స్తుతిస్తే మనిషి యొక్క ఫోకస్ దాని మీద పడుతుంది, ఆశ అభిరుచి కలుగుతుంది. స్టూడెంట్కి అనే అభిప్రాయంతో అలా స్తుతిస్తారు. మంచిది ఇంకా స్తుతిస్తున్నారు. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్.
ఉపనిష్టైవ హేతుమద్భిర్వినిశ్చితై. చాలామంది లోకంలో ఏమనుకుంటారంటే వేదాలు చెప్తున్నాయి, వేదం అంటే ఆదరణ ఉన్నది, కానీ వేదాలు చెప్తున్నాయంటే శ్రద్ధ కలదు. వేదములు ఏమో చాలా గొప్ప విషయాన్ని చెప్తాయనేటువంటి ఆ ఫెయిత్ ఉంది సమాజంలో, కానీ వేదం ఏం చెప్తుందో వీడికి తెలియదు. అంచేత లోకంలో వాళ్ళు వేదం ఏది ఏదైనా వేదంలో అలా చెప్పారంటే కాపు సరుకోవాల్సి ఉంటుంది, అలా చెప్పేస్తూ ఉంటారు. ఏదో చెప్తాడు, ఏదో చెరువు చూపిస్తాడు, చూపించి ఈ చెరువులో స్నానం చేస్తే స్వర్గానికి పోతావు అంటాడు. ఓకే, అది ఎలా తెలిసింది అంటే అథర్వణ వేదంలో చెప్పారు అలాగా అని వీడు వెళ్ళి స్నానం చేసి వస్తుంది. అథర్వణ వేదంలో చెప్పారంటే ఇంక ఇప్పుడు వీడు వెరిఫికేషన్ ఏం చేసుకుంటాడు, దేని అతిట్టు వెళ్ళిపోయింది అంట. సో చెప్పారు కదా, చెప్పారు పుస్తకంలో రాసిందా ఉంది అయితే సరే సార్. సో దిస్ ఈజ్ హౌ పీపుల్ లుక్ అట్ ఇట్. వేదంలో ఏం చెప్పారో కొంచెం చూసుకోవాలి కదా. ఇక్కడ ఏమంటున్నారంటే మహర్షులు ఇప్పుడు మనకి ఎవరైనా చెప్పేప్పుడు ఇక్కడ ఈ దేవుణ్ణి వశిష్ఠ మహర్షి కొలిచాడు అంటాడు. దేవాలయం గురించి వశిష్ఠ మహర్షి ఇక్కడ కొలిచాడు అంటాడు. నీకు ఎలా తెలుస్తున్నాయంటే పురాణంలో ఉందంట. కాబట్టి వశిష్ఠ మహర్షి ఏమని చెప్పాడు, ఆ ఊళ్ళో ఆ దేవుని కొలవమని చెప్పాడు. మొత్తం వీళ్ళ జ్ఞానం అంతా కలిపి అక్కడ సెటిల్ అవుతుంది. ఓకే, మంచిది. ఆ రకంగా కొలవడంలో తప్పేం లేదు. ప్రతిదానికి వశిష్ఠ మహర్షి అధర్మమైన అలా ముందు పెట్టక్కర్లా. మీరు ఒకవేళ ముడి పెడితే అది కోట్ చేస్తే అది అథెంటిక్గా ఉండాలి. కోట్ చేస్తే అథెంటిక్గా ఉండాలి. సపోజ్ నేను ఇప్పుడు కోట్ చేస్తాను, ఏమని సన్యాసిని అందరూ పల్లకిలో పెట్టి ఉపయోగిస్తే మీరందరూ మోక్షాన్ని పొందుతారని అధర్మ వేదంలో చెప్పారు అని కోట్ చేస్తాను. ఆ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ నౌ? వాట్ యూ డూ? మీరు ఏం చేయాలంటే ఎక్కడ చెప్పారని అధర్మ వేదంలో అడగాలి. ఆ మాట మీరు అడిగేప్పటికీ ఆయన హీ కొలాప్సెస్, ఎందుకంటే ఆయన అధర్మ వేదం యొక్క స్ట్రక్చరే తెలియదు. ఆయన అధర్మవేదంలో సంహిత ఉంటుంది, సంహితలో చెప్పారా బ్రాహ్మణంలో చెప్పారా ఆయన వేల ముఖం వేస్తారు. అంటే కోట్ చేసేప్పుడు కూడా దాన్ని ఒక పూచీగా కోట్ చేయాలి అనేటువంటి ఒక సందర్భం ఉండాలంటారా అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. అంటే చెప్పాడా, ఎక్కడ చెప్పాడు, చూపించిన. సో కాబట్టి వేదాల్లో ఇది చెప్పారు అది చెప్పారు అలా కాదు. వేదాల్లో ఏం చెప్పారో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఋషిభిర్ బహుధా గీతం, మహర్షులు అనేక రకాలుగా ఈ క్షేత్రక్షేత్రజ్ఞ తత్వములను దానము చేసినారు. క్షేత్రం అంటే ఇది, క్షేత్రజ్ఞుడు అంటే ఇది, ఇది వివేకము ఉండాలి, ఈ తేడా తెలియాలి అని దీని గురించి అనేక విధాలుగా మహర్షులు దానం చేశారు. మహర్షులు ఏం చెప్పారన్నది మీరు లోతుగా పరిశీలిస్తే వాళ్ళు ఆత్మానాత్మ వివేకాన్నే బాగా చెప్పారు. తర్వాత వేదము ఏం చెప్పాయి, ఛందస్సు అంటే వేదము, ఛందోభిర్ వివిధై పృథక్, వేదములు పృథక్ పృథక్ వేరువేరుగా ఉన్నాయి అలా కాదు, వేదములు అనేక ఉన్నాయి, వివిధై నాలుగు వేదములు ఉన్నాయి. ఒక్కో వేదంలో పండే అనేక శాఖలు కింద ఉంటాయి. యజుర్వేదం ఉందనుకోండి, శుక్లయజుర్వేదము కృష్ణయజుర్వేదము రెండు ప్రసిద్ధములైన డివిజన్స్ ఉన్నాయి. సో ఈ విధంగా అనేకములైన వేదములు వేద శాఖలు ఉన్నాయి. వాటిల్లో ఏం చెప్పారు మీరు అడిగి చూడండి, వాటిల్లో ఏం చెప్పారు. సో ఇది ఎలా ఉంటుందంటే మేము చిన్నప్పుడు ఒకసారి తోలుబొమ్మలాటకు వెళ్ళాం. తోలుబొమ్మలాట అంటే తెలుసు కదా, చిన్నప్పుడు ఉంది, ఇప్పుడు లేదు. ఇప్పుడు వాళ్ళకి తెలియదు, ఇప్పుడు వాళ్ళకి ఇది తెలియదు. ఎందుకంటే ఒక ఆయన అన్నాడు గత 50 ఏళ్లలో, నేను డైగ్రెస్ అవుతున్నా వాళ్ళు వెనక్కి వస్తాయని అనుకోకండి, 50 ఏళ్లలో కొత్త కొత్తవి కొత్త కొత్తవి ఎన్నెన్నో వచ్చేసాయి అన్నారు. అంటే ఏమిటి వచ్చాయంటే చూడండి, సెల్ ఫోన్లు వచ్చాయి, తర్వాత ఐప్యాడ్లు ఐపాడ్లు ఎన్నెన్నో అప్పటికప్పుడు ఆన్ ది స్పాట్ మీరు వెరిఫై చేసేసి ఆ ఎదరవాడు చెప్తున్నది కరెక్టా తప్ప పట్టేసుకోవచ్చు, అప్పటికప్పుడు వెరిఫై చేసి పట్టచ్చు. ఒక కమర్షియల్ ఉంది, కారులో వెళ్తూ ఏదో రాంగ్గా డ్రైవ్ చేస్తారు, రాంగ్గా డ్రైవ్ చేస్తారు, పోలీస్ ఆపుతాడు, ఆపి యూఆర్ వైలేటింగ్ ది లా అంటాడు. అంటే వీడంటాడు
నేను ఫలానా మినిస్టర్ గారి మేనత్త కొడుకుని అంటాడు. అంటే వీడు వెంటనే జేబులోంచి సెల్ ఫోన్ తీసి, సెల్ ఫోన్లో ఏదో ఐపాడ్లో ఏదో ఉంటుంది ఆ డివైస్ తీసి, ఆ మినిస్టర్ గారి పేరు చెప్పు అంటే టక్టగా చెప్తా, ఆయన పేరు చెప్తాడు టక్టగా. ఎంటర్ చేసి ఆ మినిస్టర్ గారికి మేనత్త లేదు, ఉల్లు మక్బనావో అంటాడు. అని కవర్ షియర్, వెరీ ఇంట్రెస్టింగ్ కవర్ షియర్, ఐ లైక్ ఇట్. సో ఆ విధంగా, సో కాబట్టి ఇప్పుడు సపోజ్ ఫలానా యజుర్వేదంలో ఇలా చెప్పారంటే ఎక్కడ యజుర్వేదంలో ఎక్కడ చెప్పారు, యజుర్వేదంలో చెప్పారు. యజుర్వేదంలో అంటే సంహితలో చెప్పారా బ్రాహ్మణంలో చెప్పి, బ్రాహ్మణంలో చెప్పారు లేదు, యజుర్వేద బ్రాహ్మణంలో లేదు, ఉల్లు బతుకరావు. సో కాబట్టి అలాగా ఏదో గాలివాటంగా చెప్పకూడదు, అథెంటిక్గా ఉండాలి. అంచేత కొటేషన్ ఇచ్చినప్పుడు ఆ రిఫరెన్స్ ఇవ్వలేకపోవడము పెద్ద లోటు కింద పరిగణిస్తారు, పెద్ద లోటు కొటేషన్ ఇచ్చి రిఫరెన్స్ ఇవ్వలేకపోవడం. సో శ్రీకృష్ణుడు అంటున్నాడు ఈ వేదములు, అనేక వేదములు, అనేక శాఖలు, నాలుగు వేదాల్లో వివిధ శాఖలు, ఈ క్షేత్రజ్ఞ తత్వముల యొక్క వివేకాన్ని, తేడాగా వాటి రెండు మధ్యన ఉండేటువంటి తేడాన్ని స్పష్టంగా కీర్తిస్తున్నది గీత. తర్వాత మీకు వేదాలలో ఆ పరమాత్మను చెప్పే పదములు కొన్ని ఉంటాయి. పదములు అంటే ఎక్స్ప్రెషన్స్. బ్రహ్మసూత్ర పదై, పరమాత్మను సూచనప్రాయంగా మాత్రమే చెప్పగలుగుతారు, పరమాత్మని ఇతమిత్తంగా చెప్పలేదు. నేను ఎక్కడో చిన్న ప్రసంగం చేశాను, అది యోగ్యమైన ప్రసంగమే, చేసిన ప్రసంగమే మళ్ళీ చేస్తున్నాను. చూడండి, మీరు జగత్తుకి చూశారనుకోండి, ప్రతీది ఇదమిత్తంగా కనపడుతుంది. దిస్ ఈజ్ సో, ఇది ఇది, ఇది మామిడి చెట్టు, ఇది గోడ, ఇది కుక్క, ఇది పిల్లి, అలాగా మీకు ప్రతీది కూడా ఇదమిత్తంగా కనపడుతుంది. ప్రతి డిస్టింక్ట్ అండ్ సెపరేట్ ఫ్రమ్ ఎవరిథింగ్ ఎల్స్, ఆ రకంగా ప్రతీది ఇదమిత్తంగా కనపడుతుంది. ఆ ఇదమిత్తం అనే మాట అర్థమైందా, అది సంస్కృత పదం. ఇదం ఇత్తం, ఇదం ఈ వస్తువు, ఇత్తం ఈ విధముగా ఉన్నది అని స్పష్టంగా నామరూపాత్మకమైనటువంటి పరిచ్ఛేదంతో మనకి కనపడుతూ ఉంటుంది. మనం ఏమనుకుంటాము, ఇటువంటి ఈ నామరూప సముదాయంగా ఉండేటువంటి ఈ వ్యక్త జగత్ ఏదైతే కలదో, ఇంద్రియ గోచరమైన జగత్ ఏదైతే కలదో, ఇదే సత్యమని మనం అనుకుంటాం. మనకు వచ్చిన పెద్ద సమస్య, వాస్తవంలో ఎదురుకుండా ఇదమిత్తంగా పరిచ్ఛిన్నంగా అనేకత్వంతో కూడినదిగా నానాత్మ విశిష్టముగా నా భాష తెలుసుకోవాలని నేను కొంచెం సంస్కృత ప్రధానంగా ఉన్న చోట మీకు ఇబ్బంది ఉండదు కదా, మన శాస్త్రం ఇంకా అలాగే ఉంటుంది కదా. సో అటువంటి నానాత్మ విశిష్టముగా గోచరించేటువంటి జగత్ ఏదైతే ఉన్నదో ఇది యథార్థం కాదు, అది ఆభాస మాత్రమే. ఆ సత్యాన్ని మహర్షులు దర్శించినారు, వాళ్ళు స్పష్టంగా దర్శించేవారు. ఇదంతా ఆభాస, ఆభాస అంటే ఇమేజ్. సినిమాకి వెళ్ళారనుకోండి, సినిమా తెర 70 mm తెర మీద ఓ బ్రహ్మాండం అంతా నడిచిపోతూ ఉంటుంది. హాలీవుడ్ సినిమా అయితే ఇంకా మొత్తం టెక్నాలజికల్గా ఎంత అడ్వాన్స్డ్గా చూపించాలో అంతలా చూపిస్తూ ఉంటాడు. సినిమా తెర మీద ఎవేవో చూపిస్తూ ఉంటాడు, సముద్రాలు, కొండలు, కోనలు, నదులు అన్నీ చూపిస్తారు. ఇప్పుడు అదంతా సత్యం అంటారా, లేకపోతే అది కేవలమో ఆభాస మాత్రమే అంటారా? అది ఆభాస మాత్రమే, ఎంత హాలీవుడ్లో తయారైనా కూడా ఆభాసే. సో హాలీవుడ్ వాడు ఏం చేస్తాడంటే హింసని, దౌర్జన్యాన్ని వినోదం కింద మార్చేసి చూపిస్తాడు, అది హాలీవుడ్ చేసి. సో వైలెన్స్ అండ్ వైలెన్స్ని వినోదము, ఎంటర్టైన్మెంట్ కింద మారుస్తారు. దట్ ఈజ్ వాట్ ద మూవీస్ డూ, వెరీ అన్ఫార్చునేట్, వాట్ ఎవర్. సో అక్కడ కనపడేదంతా కూడా ఆభాస, అది యథార్థం కాదు, ఒక స్వప్నము వంటిది, ఊరికే కనపడమే తప్ప దాంట్లో సారమేం లేదు, నిస్సారం. అలాగే మన కంటికి కనపడేటువంటి ఈ జగత్తు నామరూపాత్మకమైనది, ఇది ఒక ఆభాస, అది యథార్థం కాదు. ఆ సత్యాన్ని మహర్షులు అలా ఇన్స్టింక్టివ్గా దర్శించారు, ఇదంతా సత్యం కాదండి అని దర్శించారు. ఏమంటే కంటికి కనబడేది, ఇంద్రియ గోచరం అయ్యేది,
అంటే కంటికి కనపడేది, చెవికి వినపడేది, మనస్సు ఊహ చేయదగినది, మనస్సుతో తెలుసుకోదగినది అనేటువంటి ఈ జగత్ ఏదైతే ఇంద్రియ గోచరమయ్యే జగత్తు, ఒక్క మాటలో చెప్పాలంటే అది ఆభాసము, అది యథార్థం కాదు. యథా సత్యం ఎక్కడ ఉంటుందంటే ఈ ఆభాసకి అధిష్టానంగా, అంటే ఇది ఈ నామరూపాత్మకమైన ఈ ఆభాస ఏదైతే కలదో ఇది ఇది మరుగుపరుస్తూ ఉంటుంది సత్యాన్ని. ఇది మరుగుపరిచేస్తుంది, మరుగు అంటే తెలుసు కదా, మరుగుపరుస్తుందా, ఇది మరుగుపరుస్తుంది సత్యాన్ని, కప్పేస్తుంది. అక్కడే ఉంటుంది సత్యం, కప్పేస్తుంది. శ్రీ రామకృష్ణ గురుదేవుడు దృష్టాంతం చెప్పేవారు, దేవాలయంలో తెర వేసేస్తారు, దేవుడు అక్కడే ఉంటాడు, తెర వేసేస్తారు. తెర వేసేస్తే కొన్ని తెరలు ఎలా ఉంటాయంటే బొంతలా ఉంటాయి, దొడ్డుగా ఉంటాయి తెర. ఇంకా అవతల వైపు 1000 క్యాండిల్ బల్బు పెట్టినా కూడా ఉన్నట్టు మీకు ఇవతల వైపు ఏం తెలియదు, ఆ సంగతి కూడా తెలియదు. కొన్ని తెరలు సీత్రుగా ఉంటాయి. అలాగే మన మన సమస్య ఎలా ఉందంటే, ఎప్పుడైతే ఈ నామరూపాత్మకమైన ఆభాసయే సత్యమని మీరు అనుకుంటారో అప్పుడు ఆ సత్యము దాని ఈ మిథ్యా ఆభాస కింద మరుగుపడి ఉన్న సత్యము అది పూర్తిగా కప్పుపడిపోయి ఒక మొంతలాంటి తెర వేసేసినట్టు అయిపోతుంది. కానీ మహర్షులు ఈ నామరూపాత్మకమైన జగత్తును చూస్తూనే ఇదంతా ఆభాస అని వారు దర్శించిన కారణంగా ఆభాసతృ సీతృ, నాట్ ఓన్లీ సి బట్ ఆల్సో సీతృ, ఆ పరమాత్మ సత్యతత్వము ఈ ఆభాసకి అధిష్టానంగా ఉన్నది. అంటే అభిప్రాయం ఏమిటి, తెర ఉన్నప్పుడే సినిమా కనపడుతుంది, తెర లేకపోతే సినిమా ఉండదు. సినిమా ఆభాస, కానీ ఆ సినిమా అంతని కూడా మనకి ప్రకాశింపజేస్తూ ఉండే తెర అక్కడ స్థిరంగా ఉండేటువంటి సత్యతత్వం, అది సత్య వస్తువు. అదేవిధంగా ఈ ఆభాస వంటి జగత్తుకి మూలంలో అధిష్టానమై సత్యము కలదు. ఆ సత్యాన్ని ఎలా చెప్తారు, ఎందుకంటే అది అవ్యక్తం, ఇంద్రియ గోచరము కాదు. దాన్ని నామరూపాల్లో బిగించటం, నామరూపాల వర్ణనలో ఆ చట్టంలో అది ఫిక్స్ అవ్వడం, దాన్ని ఎలా చెప్పగలం, దాన్ని ఎలా చెప్తారంటే సూచనగా మాత్రమే చెప్పగలం, సూచనగా మాత్రమే చెప్పగలం. దీనికి అరుంధతి దర్శన న్యాయము అని ఉన్నది. అరుంధతిని చూపిస్తారు కొత్తగా పెళ్ళైన అమ్మాయికి, అబ్బాయికి అరుంధతిని చూపిస్తారు. ఎలా చూపిస్తారు చూడు, అక్కడ 7 పెద్ద పెద్ద నక్షత్రాలు ఉన్నాయని అది చూడమంటారు, వీడు చూస్తాడు అవి ఏవి కావు అంటాడు. ఆ తర్వాత అక్కడ ఆ కొమ్మలో ఉంది, ఈ 4వి, ఈ 3 కొమ్ములో ఉంది కదా, ఈ కొమ్ములో మధ్యన ఒక నక్షత్రం ఉంది అది చూడు అంటాడు, అది చూస్తాడు, అది కూడా కాదని చెప్తాడు. దాని పక్కన ఉందా లేదా, ఉందా లేదా అంటూ ముందుకు ముందుకుమంటూ ఒకటి ఉంది, అది కనపడుతుందంటే వీడు కనపడలేదు అంటాడు. నాకు అదేమి కనపడలేదు, కనపడలేదు అనగా బాబు దాని పక్కన ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసి కొంచెం కళ్ళు మలుపుకుని వాళ్ళు పూసుకుని మళ్ళీ తెరిచి చూడు, కనపడలేదంటే ఇప్పుడు నీకు అరుంధతి దర్శనం పూర్తి చేసుకుని వెళ్ళి బొడినా చేయాలి, కనపడలేదనకు చూడు ఉంటుంది అని చూడు, మళ్ళీ చూడండి ఆ ఉండలేండి అంటే. అలాగా చూడు, నీకు నామరూపాత్మకమైన జగత్తు కనపడుతోందా, కనపడుతోంది, అది సత్యం కాదు. దాన్ని ఆ విధంగా కనపడేట్లా చేయడానికి మూలంలో ఏమున్నది, ఏదైనా కనపడుతోందంటే ఎందువల్ల కనపడుతోంది, ఆ వెలుగు ఏదో ఉంది, ఆ వెలుగు ఉండడం వల్ల కనపడుతోంది, ఆ ఎరుక ఆ చైతన్య ప్రకాశంలోనే కనపడింది ఏదో కనపడుతుంది. ఆభాస తనంత తాను ప్రకాశించదు, చైతన్య ప్రకాశంలో మాత్రమే ఆభాస ప్రకాశిస్తుంది. కాబట్టి ఆ చైతన్య ప్రకాశమును నువ్వు చూడలేకపోతున్నావు, ఎందుకని ఆభాస చేత ఆకర్షితుడు అయిపోవడం చేత చైతన్య ప్రకాశం మరుగు పడిపోతుంది. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఆ నామరూపములను అధిగమించి మనస్సుతో చూడటం, మనస్సుతో చూస్తే నామరూపాలే కనపడతాయి. నీవు ఆ తృతీయ నేత్రంతో జ్ఞాననేత్రంతో చూడు అని అలా చెప్తారు, సూచనగా చెప్తారు. సూచనగా చెప్పేదానికి సూత్రములను పేరు, ఈ కథ అంతా సూత్రపదం కోసం చెప్పాను నేను. సూచనాత్ సూత్రం, దాని డెఫినేషన్ అది సూచనాత్ సూత్రం, సూచనగా చెప్తారు. అరుంధతి నక్షత్రాన్ని సూచనగా చెప్పినట్టుగా చెప్తారు. అంటే ఏంటి, చూడగానే కనపడింది అరుంధతి నక్షత్రం కాదు, కనపడి కనపడనట్టుగా ఉన్నదే అరుంధతి నక్షత్రం. అలాగే ఎదురుకుండా ఇదమిత్తంగా కనపడే నామరూపాత్మకమైన
జగత్తు సత్యం కాదు, అది అది ఆభాసం. ఆ నామరూపముల చేత మరుగుపరచబడుతూ ఉనికి అస్థిత అస్తిత్వం మాత్రమే కలదు, అది నువ్వు ఇన్స్టింక్టివ్గా తెలుసుకోవాలి అని సూచనగా చెప్తారు. అదిగో ఆ అస్తిత్వమే బ్రహ్మ, అదియే ఆ బ్రహ్మయే క్షేత్రజ్ఞుడు, క్షేత్రజ్ఞం చేత మాము విద్య అవుతున్నాడు కదా అని ఈ విధంగా సూచనగా చెప్తారు. ఆయన శంకరులు పోర్ట్ చేస్తారు సూచనగా ఎక్కడ చెప్పారని. సో అటువంటి పదములతో సూచనాప్రాయంగా చెప్పేటువంటి పదముల ద్వారా ఈ వేదములు ఈ ఋషులు ఆ క్షేత్రజ్ఞతత్వాన్ని క్షేత్రజ్ఞ క్షేత్ర విభాగాన్ని పృథక్గా వివేకపూర్వకంగా నిరూపించి ఉన్నారు. అంతేకాకుండా హేతుమద్భి వినిశ్చితై, వేదంలో ఆ సూచనప్రాయంగా చెప్పిన పదములు, పదములు అంటే ఎక్స్ప్రెషన్స్ ఫ్రేజ్ ఒక చిన్న వాక్యము, అది అలాంటివేమో కొన్ని ఉంటాయి. అవి ఎలా ఉన్నాయంటే హేతుబద్ధముగా అనుభవపూర్వకముగా నిశ్చితము చేసి చెప్పిన మాట, అనుభవపూర్వకంగా నిశ్చితం చేసి చెప్పిన మాటలు. ఇప్పుడు మంది ఉమ్మని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎస్య కస్య తరోన్మూలం ఏన కేనాపి నిశ్చితం యస్మై కస్మై ప్రదాతవ్యం యద్వా కిం తద్వా భవిష్యతి అన్నాడు. అంటే ఏదో చెట్టు యొక్క వేరు తీసుకొచ్చి దేంతో ఒకదాంతో కలిపి నూరేసి ఎవరికో ఒకటి రోగిష్ఠివానికి ఇచ్చేస్తే ఏదో ఒకటి ఉంటుంది. అలా అదే అలా ఉంటుందా వైద్యం అంటే అలా ఉంటుందా? నేను వైద్యం చూశాను. ఆ వైద్యం ఏంటంటే ఆయన ఒక డ్రమ్ము నిండా ఆయిల్ పెట్టి కూర్చున్నాడు, ఆయిల్ డ్రమ్ ఫుల్ డ్రమ్ ఆఫ్ ఆయిల్. తర్వాత 12 ఈ ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి చూడండి, ఈ పోపు సామాన్లు పెట్టుకున్న డబ్బాలు, 10-12 డబ్బాలు పెట్టుకున్నాడు. ఈ డబ్బాల్లో ఆకులు ఉంటాయి, ఆకులు అంటే హెర్బల్వేమో ఉంటాయి, అవి అడవి నుంచి తెచ్చినవి, అవి ఆ పేర్లేమో ఆయనకే తెలుసు తప్ప మనకేమీ తెలియవు. అవి ఏమిటో మీరు తెలుసుకుందాం అనుకున్నా ఆయన చెప్పరు, అదంతా కూడా ట్రేడ్ సీక్రెట్. అవేమో ఇది ఇదో ఈ చెట్టు ఆకు, ఇవన్నీ అడవుల్లో ఉండే ఆకులే, అవన్నీ ఔషధములు, ఔషధ మొక్కల నుంచి వచ్చాయి, ఏదో సంథింగ్ అయితే కదా. ఇప్పుడు మీకు హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి, ఈ ఆకు తీసి ఈ ఆయిల్లో వేసి ఆ ఆయిల్ నెత్తి మీద పోసి మర్దనా చేయడం, అక్కడ కూర్చోబెట్టి ఎవడో మర్దనా చేస్తాడు. ఇంకొకడు కిడ్నీ ప్రాబ్లంతో వచ్చాడు అనుకోండి, ఇంకో ఆకు తీయడం, ఇదే ఆయిల్, ఆయిల్ కావాలి ఈ కిడ్నీ ప్రాబ్లం, ఈ ఆకు ఈ ఆయిల్లో వేసి ఇక్కడ కూర్చుని ఇంకొకటి మర్దనా చేస్తాడు, ఇది వైద్యం. ఎవడో ఒక ఆయన అడిగాడు, ఏమంటే ఈ 12 ఆకులు ఉన్నాయి కదా ఆయిల్ సేమ్ కదా, ఏ రోగానికి ఏ ఆకు ఉన్నది మీకు ఎలా తెలుస్తుందంటే అది మా వంశ పారంపర్యం నుంచి వస్తుంది మీకు, అది మీకు చెప్పరది కాదు ఏదైనా గ్రంథ. ఈ ఆకులు పేర్లేమిటి, ఏం మొక్కలు, వాటికి ఏదో బయలాజికల్ నేమ్స్ అన్నీ ఉంటాయి కదా, వాటికి ఉండే మెడికల్ ప్రాపర్టీస్ ఏమిటి, మెడిసినల్ ప్రాపర్టీస్, మీరు ఏ ఆకు ఏ రోగానికి వాడుతున్నారు అని అడిగాడు ఆయన. అడిగితే చూడండి మీరు ఇక్కడ మీకు ఇక్కడ సమాధానం లేదు మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి గది మేసి పంపించేశాడు తప్ప ఏమీ చెప్పలేదు. మరి అలా ఉండకూడదు వైద్యం అంటే, వైద్యం అంటే అలా ఉండకూడదు. ఇండియాలో డాక్టర్ గారిని అయ్యా మీరు ఏం రాశారని అడిగితే ఆయన కోపం, ఆ రాసేది ఏదో కొన్ని చదువుకునేందుకు వీలుగా స్పష్టంగా రాస్తారా, రాయరు, అదేదో బ్రహ్మరాత యమలిపి అని, అది ఏమిటో అర్థం కాదు, అది ఏమీ తెలియట్లేదు నాకండి. నీకెందుకు తెలియడం, నీకు చెప్పాను కదా మెడికల్ షాపులు పట్టుకెళ్ళి, ఏ మెడికల్ షాపు అడుగుని రాస్తుంది, ఆ మెడికల్ షాపులు పట్టుకెళ్ళి మరి వాడికి తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది, అలా అంటారు. కానీ అలా అది యాక్సెప్టబుల్ కాదు. ఇప్పుడు సిస్టమ్స్ మారుతున్నాయి. ఉదాహరణకు మీరు యూరోపియన్ కంట్రీస్లోనూ అమెరికాకి వెళ్ళినట్లయితే డాక్టర్ని మీరు ఏదైనా ప్రశ్న వేయవచ్చు, మీరు ఏం మందు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, మీరు డయాగ్నాసిస్ ఏం చేశారు, మీరు ఎన్ని ప్రశ్నలు వేసినా చెప్పాల్సిన కూర్చి డాక్టర్ మీద ఉంటుంది. ఇదంతా నేను ఎందుకు కథ, ఈ కథలో నేను చెప్తున్నానంటే భారతీయ సమాజంలో తక్క రాహిత్యమే భక్తి అనేటువంటి ఒక వాతావరణం నెలకొని ఉన్నది, అది చాలా తప్పు. అంటే మీరు ప్రశ్నించకూడదు, ఆలోచించకూడదు, దాని పేరే భక్తి.
భక్తి అంటే ఏమిటి? ప్రశ్న వేయకూడదు, ఆలోచించకూడదు. అదే మీరు ప్రశ్న వేశారా అది భక్తి కాదు, ఆలోచించారా అది భక్తి కాదు. తర్కరాహిత్యమునకు భక్తి అని పేరుతో చలామణిలో ఉంది. శాస్త్రం అలా ఉండదు, వేదాలు కానీ ఋషులు బోధించిన బోధలు కానీ ఆ విధంగా ఉండవు. తర్కరాహిత్యమే భక్తి అనే మాట చాలా అసందర్భమైన పరిస్థితి. హేతుమద్భిర్ వినిశ్చితై, ఆ చెప్పి మాటలో రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి క్షేత్ర క్షేత్రజ్ఞ తత్వాన్ని చెప్పే సందర్భంలో వేదములు ఋషులు రెండు ఉంటాయి. ఒకటి సూచనాప్రాయం, మూడు ఉంటాయి, అవి సూచనాప్రాయంగా చెప్తారు. ఇదమిత్తంగా చెప్పడానికి క్షేత్రాన్ని ఇదమిత్తంగా చెప్పగలరు, కానీ క్షేత్రజ్ఞ తత్వాన్ని మీరు సూచనాప్రాయంగా మాత్రమే చెప్పగలరు. నెంబర్ వన్. నెంబర్ టూ, హేతుయుక్తంగా చెప్తారు. మీరు ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి వీలుంటుంది. మీరు ఆలోచించడానికి ప్రోత్సహించేట్లుగా చెప్తారు. మీలో ఆలోచనలను రేకెత్తించేట్లా చెప్తారు. అంతేగాని ఆలోచించకుండా చేపముందు మింగినట్టుగా మింగమని అలా చెప్పారు. నోరు చేపముందు అంటే చేపముందు అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ ఎ పర్టికులర్ సిస్టమ్. దాంట్లో సిస్టమ్ అంటే అలా అదొక ఎక్స్ప్రెషన్, చేపముందు అని ఒక ఎక్స్ప్రెషన్. ఏమిటి, మీరేం చేయాలి? వెళ్ళి ఆ అనాలి, లోపలికి తోసేస్తారు, ఇవి వచ్చేయటమే అంతే. ఇంకా మీరు ఆలోచించక్కర్లేదు, ప్రశ్న వేయకూడదు, అలా చెప్పారు. యు డోంట్ సే లైక్ దాట్. హేతుమద్భిర్, మీరు ప్రశ్న వేయవచ్చు, మీలో ఆలోచనలను రేకెత్తించి ఇట్లా చెప్తారు. రెండు. మూడు, వినిశ్చితై, అనుభవపూర్వకంగా తెలుసుకున్న మాట చెప్తారు. మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి ఇప్పుడు ఇక్కడ అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి అవకాశము కలదు. అది క్షేత్రజ్ఞ తత్వాన్ని అలా చెప్తారు. చాలా ప్రాక్టికల్గా ఉంటుంది, చాలా ప్రాక్టికల్ ఫిలాసఫీ. సో ఇంతటి విలువైన జ్ఞానము కనుకనే ఏతజ్ఞానం తజ్ఞానం మతం మమ అని భగవానుడు అన్నాడు. అది ఆ శ్లోకం యొక్క వివరణ. ఇప్పుడు భాష్యం చూద్దాము, దానికి అవతారిక. తత్ క్షేత్ర క్షేత్రజ్ఞయో యాథాత్మ్యం వివక్షితం స్తౌతి. ఆయన నిశ్చయించుకున్నాడు, నేను ఇది చెప్తాను అని నిర్ణయించుకున్నాడు. వివక్షితం శ్రీకృష్ణుడు ఏమిటి చెప్తాడు ఆయన? ఆ క్షేత్ర క్షేత్రజ్ఞుల యొక్క యాథాత్మ్యాన్ని చెప్తాడు. క్షేత్రం అనగా ఇగో ఇది 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 ఇది, ఇది క్షేత్రము, ఇది క్షేత్రజ్ఞ, ఈ రెండు కలిసి నేను అనే అనుభవంలో నీకు అనుభవానికి వస్తూ ఉన్నాయి. ప్రతి నిత్యము ప్రతి క్షణము నేను అనే అనుభవము కలిగినప్పుడల్లా ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ అంశములు రెండు దాంట్లో మిళితమై ఉన్నాయి. వాస్తవానికి నీకు జగత్తు యొక్క అనుభవం ఉందా, నేను అనే అనుభవం ఉందా? నేను అనే అనుభవం ముందు, తర్వాతనే జగత్తు యొక్క అనుభవం వస్తుంది. నేను అనుభవం ఉందా, దేవుడు అనుభవం ఉందా? దేవుడు అనుభవమే ముందు, తర్వాతనే జగత్తు దేవుడి యొక్క అనుభవం. ఇది నేను అనుభవం ముందు, తర్వాతనే దేవుడు అనుభవం వస్తుంది. నేను అనుభవము విత్తు, జగత్తు అనుభవము చెట్టు. ఈ రెండు అనుభవముల యొక్క మూలములో ఉన్న ఏ ప్రకాశం వెలుగు గలదో అదే దేవుడు. దేవుడు అంటే అదే. కాబట్టి మీరు నేను అనుభవాన్ని కనుక మీరు దర్శించగలిగితే, దాన్ని కనుక మీరు పరిశీలించగలిగితే, అంటే క్షేత్ర క్షేత్రజ్ఞ తత్వం మీకు అనుభవానికి వస్తే మీకు జగత్తు యొక్క జగత్తు గురించి తెలిసిపోతుంది. ఎందుకంటే నేను అనే అనుభవం విత్తు అయితే జగత్తు అనే అనుభవం చెట్టు. తర్వాత మీకు ఈశ్వరతత్వం కూడా తెలిసిపోతుంది. కాబట్టి క్షేత్ర క్షేత్రజ్ఞ వివేకము అది చాలా చాలా ప్రధానమైనటువంటి వివేకం. దాన్ని చెప్పగోరుతున్నాడు శ్రీకృష్ణుడు. హీ డిసైడెడ్. వివక్షితం అంటే వక్తుం ఇష్టం, ఆయన దాన్ని చెప్పాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నాడు. మరి అయితే చెప్పచ్చు కదా, దాని గొప్పతనాన్ని ఎందుకు చెప్తున్నాడు? స్తౌతి, ఆ జ్ఞానాన్ని స్తుతిస్తున్నాడు. ఇసి స్తుతిస్తున్నాడు. ఎందుకు స్తుతించడం అంటే, ఇప్పుడు జనరల్గా స్తుతించడం ఎందుకు స్తుతిస్తారు? అండ్ దే వాంట్ టు సెల్ ఏ ప్రోడక్ట్, స్తుతిస్తారు.
ఇప్పుడు సబ్బు అమ్మాలనుకోండి, ఆ సబ్బుని స్ఫుటిస్తా. ఆయన అలాగా ఒక ప్రోడక్ట్ని సెల్ చేయటం కోసం చేయట్లేదు. ప్రేమతో వీడు విని దీన్ని అర్థం చేసుకుంటే వీడు కృతార్థుడవుతాడు అనే ప్రేమతో వాడికి ఆ అభిరుచిని కలిగించడం కోసం స్తుతిస్తున్నాడు. శ్రోతృబుద్ధి ప్రవోచనార్థం ఈ తలుపు, ఈ తలుపులన్నీ వేసిస్తే కొంతమంది తెలుగు వినివాడి యొక్క, శ్రోత యొక్క బుద్ధి యందు అభిరుచిని కలిగించుట, రుచి కలిగించాలి. వినివాడి యొక్క బుద్ధికి రుచిని కలిగించాలి. ఎందుకంటే జనులు సో ఎస్పెషల్లీ ఆధునిక కాలంలో జనులు ఎలా తయారయ్యారంటే, ఎవళ్ళకి నిలబడడానికి కూర్చోడానికి టైం లేదు, వేగము. ఓ కవి అన్నాడు, వేగం ఎంతలా పెరిగిపోయిందంటే జీవించటానికి టైం లేదు అన్నాడు. అంత ఎక్కువగా వేగం పెరిగిపోయింది. ఇంకో కవి అన్నాడు, ఈ ఆధునిక జీవితం వేగమే వేగము, వేగమే వేగము. ఎంత వేగంగా పరిగెత్తాల్సి వస్తుందంటే పరిగెత్తేవాడు మాయమైపోయాడు, వేగము పరిగెత్తేవాడిని మింగేసింది. అంటే ఏమిటి, వేగమే ఉంది, పరిగెత్తేవాడిని వేగమే ఉంది. అంటే ఏమిటి, ఇది చేసేసి అది పూర్తయిపోయిన ఇంకోటి చేసేసి, ఇంకోటి చేసేసి, మరొకటి చేసేసి, మరొకటి చేసేసి, వేగం 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 తప్ప చేసేవాడు పోయాడు. వీడెప్పుడో పోయాడు, వీడెప్పుడో ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడు, లేకుండా పోయాడు, ఖర్చు అయిపోయాడు అని అన్నాడు ఒక కవి. ఇంకో కవి ఏమన్నాడంటే, పూర్వకాలము సాహిత్యము, తర్వాత వివిధ శాస్త్రములు వాటి అధ్యయనము అలా ఉండేది. ఇప్పుడు ఇంకా అదేమీ లేదు. ఇప్పుడు కేవలము సిట్ బిఫోర్ ద ఇడియట్ బాక్స్ అంటే టెలివిజన్ ముందు కూర్చోవడము, అక్కడి నుంచి ఏది బుద్ధిలోకి వస్తే అది రావడము, ఇంకంతకంటే వేరే ఏమీ లేదు అని చెప్పారు. ఆధునిక కాలంలో ఎలా తయారైందంటే, ఆధ్యాత్మికత అంటే టెలివిజన్ ద్వారా ఈ ఇడియట్ బాక్స్ ముందు కూర్చునే అభ్యాసం గల వాళ్ళకి మీరు అందించగలిగేదేదో అదే ఆధ్యాత్మికత అనే పరిస్థితి నిర్మాణం. వేదాంతం అంటే ఏమిటి, ఒక ఛానల్ దానికోసం అలర్ట్ చేసుకుని ఆ ఛానల్ ద్వారా మీరు నలుగురికి పంచిపెట్టేది ఏదో అదే వేదాంతము. భక్తి అంటే కూడా అదే, ఆ స్థితికి చేరుతుంది. సో పీపుల్ కూర్చుని మనస్సును యొక్క విశ్రాంతిగా కూర్చుని ముందు అసలు కూర్చోవాలి. ఎలా కూర్చోవాలి, లెట్ గో, అన్నిటినీ విడిచిపెట్టేసి సంసారం యొక్క ఆలోచనలన్నిటినీ పక్కన పెట్టేసి కూర్చోవడం, ఒక గంట సేపు కూర్చోవడం. ఇది ఎలాగంటే, నువ్వేదైనా పని చేయదలుచుకుంటే దానిని వాయిదా వెయ్యకు, వెంటనే ఆ పనిని చెయ్యి అని ఓ మహాత్ముడు చెప్పాడు. చెప్తే శిష్యుడు ఒకడు, ఆ శ్రోతల్లోంచి శిష్యుడు ఒకళ్ళు వచ్చి, స్వామీజీ మీరు చెప్పిన బోధ నా బుద్ధికి చాలా బాగా వచ్చింది, నాకు నేను పూర్తిగా కన్విన్స్ అయిపోయాను, ఇక నేను మళ్ళీ వారం నుంచి తప్పనిసరిగా మీ పాట వింటాను అని అంటాను. మళ్ళీ వారం నుంచి వింటానంటే మళ్ళీ వాయిదా వేసేసాడు కదా. అలాగే జనులు ఆ విధంగా తయారయ్యారు. సో ఏ రకమైనటువంటి అభిరుచి అంటే, గంభీరమైన విషయం మీద మనస్సుని ఏకాగ్రం చేయుట, గాఢమైన శీలమును కలిగి ఉండుట, ఈ లక్షణాలు తగ్గిపోయాయి సమాజంలో, తగ్గేమో అనిపిస్తుంది. సో చాలామంది ఏమంటారంటే, ఆ సమాజంలో ధర్మం తగ్గిపోయింది, ఆ ధర్మం తగ్గిపోయింది, ఇలా కంప్లైంట్ చేస్తారు. ఆ కంప్లైంట్స్ ఏముండదు, పెద్ద విలువైన కంప్లైంట్ ఏం కాదు. కానీ ఇది మాత్రం కొంచెం సమాజంలో ఉండే జనులు గమనించదగ్గది. అంటే లోతైన విషయాన్ని ఏకాగ్రమైన మనస్సుతో పరిశీలించటము, ప్రశ్నించటము, ఆలోచించటము, ఇన్వెస్టిగేట్ చేయటము అనే స్వభావము తగ్గిందేమో అనిపిస్తుంది. వాటెవర్,
శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని యొక్క బుద్ధి యందు ఆ అభిరుచిని కలిగించటం కోసం. దేనికి అభిరుచి? వస్తువును పరిశీలించడానికి అభిరుచి ఉండాలి, పరిశీలించాలి. సో మనస్సులో ఏదైనా వికారం కలిగిందనుకోండి, ఆ వికారం కలిగిన వెంటనే ఇటువంటి పరుగులు తీయడం కాకుండా పరిశీలించాలి, దాన్ని ఒక్కటిసారి పరిశీలించాలి. తలపోటు వచ్చిందనుకోండి, తలపోటు వచ్చిన వెంటనే ఏదో భూమి ఆకాశం ఏకమైపోయినట్టుగా గొగ్గోలు పెట్టేసి వెంటనే ఈ ట్యాబ్లెట్ ఆ ట్యాబ్లెట్ ఇది వేసుకున్నాను, మీరేమో 5 నిమిషాల క్రితం అది వేసుకున్నాను, ఇప్పుడు మీరు ఇంకోటి వేసుకోమంటున్నారు, ఇది కూడా వేసేసుకోమంటారా అని అలాగా అంతలా పరుగులు తీసే స్వభావం ఉండకూడదు. తలపోటు వచ్చినట్లయితే పోతుంది అది, ఇట్ విల్ గో. యూ జస్ట్ బీ, పరిగెత్తడం మానేసి, గెంతులు వేయటం మానేసి, మాట్లాడడం మానేసి, సెల్ ఫోన్ కట్టేసి అలా విశ్రాంతిగా యూ జస్ట్ బీ ఫర్ ఎ వైల్, తలపోటు పోతుంది. లేకపోతే అమృతాన్ని నాసుకుంటే పోతుంది. కొంచెం ఆ స్పేస్ ఉండాలి, ఆ లీషర్, లీషర్ అంట, ఆ ఇన్నర్ లీషర్, ఇన్నర్ స్పేస్ ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి విచారాన్ని మనం చేయగలుగుతాం. కాబట్టి అటువంటి ఒక ఇన్నర్ స్పేస్ని క్రియేట్ చేసి ఈ విచారముపై అర్జునులకు అభిరుచిని కలిగించటం కొరకై దానిని స్తుతిస్తున్నాడు. ఋషిభిః వశిష్ఠాదిభిః బహుధా బహుప్రకారం గీతం కథితం. ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ క్విజ్లు ఏవో ఉంటాయి, క్విజ్, జనరల్ నాలెడ్జ్ క్విజ్. దాంట్లో జార్జ్ వాషింగ్టన్ ఎవరో అడిగితే తక్కువ సమాధానం చెప్తాడు. అమెరికా నేషన్ని స్థాపించిన వాడు, ఏదో సంస్థాపకుడు, మహాపురుషుడు. వశిష్ఠుడు ఎవడంటే ఎవరు సమాధానం ఎవరికి తెలియదు. సో ఈ రకంగా జనరల్ నాలెడ్జ్ అలా ఉంది. ఏం పోనీ కొంచెం శాస్త్రమో లేకపోతే పురాణమో సంస్కృతం చదువుకున్నవాడిని ఎవరు వశిష్ఠుడు ఎవడండి అని అడిగారు అనుకోండి, అడిగితే ఏదో కథ చెప్తాడు తప్ప, ఏదో ఏదో ఎక్కడో విన్న కథ చెప్తాడు తప్ప వశిష్ఠుడు ఫలానా అని ఏమీ చెప్పడు. ఏదో కథ చెప్తాడు. వశిష్ఠుడు ఏమిటంటే ఒక ఆయన చెప్పాడు, మొన్న అక్కడెక్కడికో వెళ్ళాను నేను, అక్కడ చెట్టు కింద, ఇక్కడ ఈ చెట్టు కింద కూర్చుని వశిష్ఠుడు తపస్సు చేశాము అని అక్కడ ఉన్నాయని చెప్పాడు నాకు అని అది చెప్తాడు. సంథింగ్ లైక్. ఇప్పుడు వశిష్ఠుడు హిమాలయాల్లోనూ, నార్త్ ఇండియాలోనూ, సౌత్ ఇండియాలోనూ, కేరళలోనూ, ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల ఒకేసారి ఉండలేదు కదా వశిష్ఠుడు. ఎవరివేరు వశిష్ఠుడు అంటే ఎక్కడ కుదురుతుంది? సో వశిష్ఠుడు ఏం చెప్పాడో మీకు తెలియాలంటే యోగ వాసిష్ఠము అని ఒక గ్రంథం ఉంటుంది, దాన్ని కొంచెం నిప్పి చూస్తే తెలుస్తుంది ఆయన ఏం చెప్పాడు. వశిష్ఠాది మహర్షులు ఏం చెప్పారు, వశిష్ఠుడు ఏం చెప్పాడు, యోగ వాసిష్ఠం తీసుకొస్తే తెలుసు. అష్టావక్ర మహర్షి ఏం చెప్పాడు, అష్టావక్ర సంహిత అని పుస్తకం ఉంది, దాన్ని తీసుకొస్తే తెలుసు. సో కాబట్టి ఋషులు ఏం చెప్పారంటే ఏదో 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 ఒక విశ్వాసం పెట్టి మంగళవారం పొద్దున్న వంకాయ కూర తినకూడదని ఋషి చెప్పారు, ఇలాగే తెలియదు. లేకపోతే బుధవారం నాడు మధ్యాహ్నం ఎడవ ఈశాన్యం వైపు వెళ్ళొద్దు, నైరుతి వైపు వెళ్ళాడని దత్తాత్రేయ మహర్షి చెప్పాడు. ఏదో సంథింగ్ కూర్చున్న కూర్చు తలా తోకాలేని సమాచారాన్ని, అర్థం బర్థం లేని సమాచారాన్ని, అహేతుకమైనటువంటి విశ్వాసాన్ని ఋషులకు అంటగట్టడం, ఋషుల పేర్లు దానికి ముడిపెట్టడం. దాని అర్థం ఏంటంటే ఋషి చెప్పిన దాన్ని తెలుసుకోకపోవడం చేత వచ్చిన పెద్ద సమస్య ఇదంతా కూడా. ఎనీవే ఏదో కంప్లైంట్ చేస్తున్నాం, మీరు అన్యథా భావించకూడదు. సో వశిష్ఠ మహర్షి, అష్టావక్ర మహర్షి, యాజ్ఞవల్క్య మహర్షి ఏం చెప్పాడు తెలుసుకోవాలి కదా. యాజ్ఞవల్క్య మహర్షి ఏం చెప్పాడు, యాజ్ఞవల్క్య మహర్షి ఏం చెప్పుకుంటాడు, ఏదో తీర్థయాత్ర చేయమో అంటే పూజ చేయగలుగుతాడు. కాదండి, మీరు తీర్థయాత్ర పూజ మంచివే, ఆయన ఏం చెప్పాడో మీరు ఒకసారి పుస్తకం తీసి చూస్తే తెలుస్తుంది, బృహదారణ్య ఉపనిషత్తు తీసి చూస్తే తెలుస్తుంది, లేకపోతే అలాంటి ఉపనిషత్తు చదివిన వాడిని అడిగితే తెలుస్తుంది. ఋషిభిర్ బహుధా గీతం, మహర్షులందరూ కూడా అనేక రకాలుగా అనేక ప్రక్రియల ద్వారా ఈ క్షేత్రజ్ఞతత్వాన్ని వారు బోధించి ఉన్నారు. బహు ప్రకారం గీతం కథితం, అనేక రకాలుగా చెప్పారు. ఇప్పుడు యాజ్ఞవల్క్యుడు చెప్పిందే వశిష్ఠుడు చెప్పాడు, వశిష్ఠుడు చెప్పిందే వ్యాసుడు చెప్పాడు, వ్యాసుడు చెప్పిందే శుకుడు చెప్పాడు,
వాళ్ళందరూ ఒకే తత్వాన్ని చెప్పారు, ఆత్మతత్వాన్ని చెప్పారు, మరింకేది చెప్పలేదు. కానీ ఆ చెప్పిన దానిని చెప్పిన ఏదో కొత్తగా చెప్తున్నట్టు మీకు అనిపిస్తుంది తప్ప విసుగు అనేది ఉండదు. అసలు ఇక్కడ రిపిటేషన్ ఉన్నది, విసుగు వేస్తుందని మాట లేకుండా చెప్పారు. అనేక ప్రకారాలుగా అనేక పద్ధతులను ఉపయోగించి అదే ఆత్మతత్వాన్ని చెప్పారు. ఛందోభిహి, అసలు ఛందస్సులు కూడా అవే చెప్పాయి. ఛందస్సులు అంటే ఏమిటి? ఛందాంశి ఋగాదీని వేదములు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అనే వేదములకే ఛందస్సులు అని పేరు. తైహి ఛందోభిహి వివిధైహి నానా ప్రకారైహి పృథక్ వివేకత గీతం. ఆ వేదములు అనేక ప్రకారములుగా ఈ ఆత్మతత్వాన్ని అవి గానము చేసినవి. ఇప్పుడు మీరు గాయత్రీ జపం చేస్తారు, మాల తిప్పుతారు, సూర్యుడికి దండం పెడతారు, గాయత్రీ మంత్రం ఉంటే సూర్యుడికి దండం పెడతారు, మాల తిప్పుతారు. ఆ గాయత్రీ మంత్రం మీరు ఈ మాల తిప్పుతున్నారు, సూర్యుడికి దండం పెడుతున్నారు, గాయత్రీ దేవి దేవాలయం కడతారు, గాయత్రీదేవి ఒక దేవాలయం కడతారు, ఆ దేవాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు, ఇన్ని చేస్తారు తప్ప ఆ గాయత్రీ మంత్రం యొక్క అర్థం ఏమిటని ఎవరూ పఠించుకోరు. మీరు ఆ గాయత్రీ మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే అది ఆత్మతత్వమే అవుతుంది. త్ర్యంబకం యజామహే మంత్రం చెప్తాం, కానీ దాని సార దాంట్లో ఉన్న అర్థం ఏమిటో తెలుసుకుంటే దాంట్లో ఆత్మతత్వమే ఉంటుంది. సో ఈ విధంగా మీరు వేదములలో ఉండే మంత్రములను వేటిని చూసినా వాటి ఎందు ఆత్మతత్వము తొలికి సలాడుతూ ఉంటుంది సర్వత్ర. ఇంకా ఉపనిషత్తులు అయితే చెప్పలేకపోలేదు, ఈవెన్ సంహిత ఇత్యాది కర్మకాండ భాగంలో కూడా మీకు ఆత్మస్వరూపము దాని ఎందు అంతర్నిహితంగా సంకేత రూపంగా ప్రతీక రూపంగా ఉంటుంది. కథలు చెప్పే సందర్భంలో కూడా ఎప్పటికీ ఒకటే ప్రిన్సిపల్, కథ కథ కోసం కాదు, ఫండమెంటల్ రూల్ అది, కథ కథ కోసం కాదు. నేను ఒకసారి కథల గురించి ఒక ప్రశ్న వేశాను ఆచార్యుల్ని, ఆచార్యులు కథ చెప్పారు చిన్న, మేము అప్పుడు పురాణం చదువుకునే వాళ్ళం, నేను కథ చెప్తే ఆ కథ విని ఆ కథ మీద ఒక ప్రశ్న వేశాను. వేస్తే అప్పుడు చెప్పారు, చూడు ఆయన, కథ కథ కోసం కాదు. కాబట్టి ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆలోచించు, కథ నేను ఎందుకోసం చెప్పానో ఆలోచించు, ఆలోచించి ఆ తర్వాత నీకు ప్రశ్న వేయాలనిపిస్తే వెయ్యి అన్నారు. ఇంక నేను ప్రశ్న లేదు, ప్రశ్న లేదు. ఇప్పుడు మీరు ఈ టామని జరిగే కథలు ఏమో కథలు ఉంటాయి, కాశీ నదిలే కథలాగా లేకపోతే పంచతంత్ర కథలు ఉంటాయి. పంచతంత్ర కథలో ఒక పక్షి, ఒక ఎలక, ఒక పక్షి ఏమో ఉంటుంది, ఆ ఎలక అలా ఎందుకు చేసిందని మీరు ప్రశ్న వేశారు. ఏం చెప్తాడు, ఎవరేం చెప్తాడు మనకి అక్కడ, అక్కడ అక్కడ ఇష్యూ ఎలక పక్షి కాదు, అక్కడ ఇష్యూ ఏంటంటే ఏదో ఉంది, ఒక సంకేతము ఒక సందేశము ఉన్నాయి దాంట్లో, అందుకోసం చెప్తారు. వీడు ఆ సంకేతాన్ని సందేశాన్ని పట్టించుకోడు, ఆ ఎలక అలా ఎందుకు చేసింది, ఆ పిల్లి ఎలా ఎందుకు చేసింది అంటారు. కాబట్టి కుంభకర్ణుడు ఎందుకంటే అంతలా ఎందుకు నిద్రపోయాడని ఒక ఆయన అడిగాడు. కుంభకర్ణుడు నిద్ర గురించి ఎందుకు, నేను నిద్ర గురించి నువ్వు చూసుకో, కుంభకర్ణుడు నిద్రపోయాడు ఏదో ఏదో కథలో చెప్పారు. అక్కడ సంకేతం ఒకటి ఉంటుంది, కుంభకర్ణుడు తమో గుణానికి ప్రతీక, వాడు ముగ్గురు అన్నదమ్ముడు, విభీషణుడు సత్వగుణము, రావణాసురుడు రజోగుణము, కుంభకర్ణుడు తమో గుణము, అది దాని సందర్భం. అది తెలుసుకుని ఆ తర్వాత ముందుకు వెళ్ళాలి. కానీ ఏవో ప్రశ్నలు, అలాంటి ప్రశ్న ఇప్పుడు రామాయణంలో కుంభకర్ణుని రాముడు చంపినట్టుంది, అదే మీరు భాగవతం భారతంలోకి వస్తే భారతంలో మళ్ళీ రాముని కథ ఉంటుంది, అక్కడ కుంభకర్ణుని లక్ష్మణుడు చంపాడు, ఇప్పుడు ఎవరు చంపారో చెప్పండి. ఇట్ డజంట్ మ్యాటర్ అప్ప, ఇట్ డజంట్ మ్యాటర్. తమో గుణాన్ని మొత్తం మీద ఎలాగో అలాగే తమో గుణాన్ని అధిగమించడమే ముఖ్యం. అంటే అభిప్రాయం ఏంటంటే కథ కథ కోసం కాదు అని తెలుసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్, కొంచెం నేను డైగ్రెస్ అయ్యాను, డజన్ మ్యాటర్. కాబట్టి ఈ వేదములలో కథలు ఉంటాయి, ఆ కథలు అర్థవాదంలో ఉన్నాయి, వాటిల్లో కూడా ఒక సంకేత
తత్వాన్ని చెప్పే ప్రయత్నమే చేస్తా. పరమాత్మని ఆత్మతత్వం నుంచి విడదీసి ఎక్కడ చెప్పం, విడదీసి చెప్పం. పరమాత్మని ఆత్మతత్వంతో కలిపే చెప్తా. సో ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు యజుర్వేదం తీసుకోండి, విషేత్వా వినుంటారు. సో ఆహారము, ఓ ఈశ్వర నీ అనుగ్రహం చే మాకు ఆహారము శరీర బలము సమృద్ధిగా కలుగుగాక, మా పశువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆరోగ్యముగా ఉండుగాక అని ఈ విధంగా. సో తను తన కుటుంబము, తన సమాజము, చుట్టూ ఉండే పశుపక్ష్యాలు ఇవన్నీ క్షేమంగా ఉండుగాక అని ఇలా ఉంటాయి మంత్రాలు. ఆ మంత్రాలు చూసుకుంటే వాటిల్లో ఒక విశ్వజనీయత, సకల ప్రాణులను ఆత్మరూపంగా భావన చేసేటువంటి ఒక విశాల హృదయము, ఇవన్నీ కూడా కనుక్కుంటాయి. సర్వే భవతు సుఖిన అలాంటి ప్రార్థనలు. సో మానవో మహాంత ముతమానో అర్హతం అంటే మా సమాజంలో, మా కుటుంబంలో పెద్ద వయస్సు వాళ్ళకి కష్టాన్ని కలగకుండా క్షేమం కలిగేట్లా చూడు, పిల్లలకి కష్టం కలగకుండా క్షేమం కలిగేట్లా చూడు అని ప్రార్థిస్తారు. సో ఈ ఈ విధంగా ఉంటుంది తప్ప మామూలుగా భక్తిని బజారు సరుకు కింద చేసి వ్యాపారం చేసే ధోరణిలో ఉండదు. దేవుళ్ళను వ్యాపార కేంద్రాలుగా మార్చటము, దేవుళ్ళని వ్యాపారానికి ప్రతీకలుగా మార్చేయటము, ఇదంతా కూడా ఒక పెద్ద వికృతి. అలా ఉండదు శాస్త్రాల్లో. అలా ఉండదు శాస్త్రాల్లో ఆత్మతత్వాన్ని ప్రతిపాదిస్తూ ఉంటాయి అన్నీ కూడా. ఎనీవే, సో పృథక్ వివేకత గీతం అంచేతే మీరు వేదమంత్రాలని మట్టిని చూసినట్లయితే క్షేత్రక్షేత్రజ్ఞ వివేకము ఏదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సూచన రూపంగా చెప్పిన సందర్భాలు చాలా అధికంగా మీకు కనపడతాయి. నేను మొత్తం వేదం అంతా తీసుకు చెప్తున్నాను. మీరు మొత్తం వేదం అంతా కాకుండా ఉపనిషత్తు దగ్గరికి వస్తే ఇంకా ఉన్నదంతా అదే, ఇంకేమీ లేదు. ఉపనిషత్తు దగ్గరికి వస్తే క్షేత్రక్షేత్రజ్ఞ తత్వం తప్ప మరేమీ లేదు. అసలు మీరు వేదాల్లో ఉండే ఉపాసనలను చూసినట్లయితే ఆ ఉపాసనలు ఎలా ఉంటాయంటే అధ్యాత్మంతో విడదీయలేని విధంగా ముడిపడి ఉంటాయి. మీరు అసలు విడదీయలేరు, అధ్యాత్మం నుంచి విడదీయలేరు. ఉపాసన అధ్యాత్మంతో కలిపి ఉంటాయి. కాబట్టి వేదములలో ఈ అధ్యాత్మ పద్ధతి చాలా లోతుగా విస్తారంగా బోధించబడి ఉన్నది. కించ ఇంకా ఏమంటే బ్రహ్మసూత్రపదైశ్చైవ, బ్రహ్మసూత్ర పదములు కూడా క్షేత్రక్షేత్రజ్ఞ వివేకాన్ని బాగా బోధించేవి. ఏమిటి బ్రహ్మసూత్ర పదములు అనగానే బ్రహ్మణ సూచకాని వాక్యాన్ని బ్రహ్మసూత్రాన్ని, ఆ పరమాత్మని సూచనాప్రాయంగా చెప్పేటువంటి వాక్యములకు బ్రహ్మసూత్రములు. బ్రహ్మసూత్రముల పుస్తకం కాదు, బ్రహ్మసూత్రాలు అంటే బ్రహ్మసూత్రముల పుస్తకం అనుకున్నారు, అది కాదు. దట్ ఈస్ నాట్ ది టాపిక్ హియర్. బ్రహ్మసూత్రములను ఒక పుస్తకం అవుతుంది, దట్ ఈస్ నాట్ ది టాపిక్ హియర్. ఇక్కడ టాపిక్ వేదంలో ఉండే బ్రహ్మను సూచనాప్రాయంగా చెప్పే వాక్యములే ఇక్కడ. కాబట్టి బ్రహ్మసూత్రముల పుస్తకంలో ఉండేవి కూడా బ్రహ్మను సూచనాప్రాయంగా చెప్తూ ఉంటాయి, దట్ ఈస్ దే. బట్ అలాగా అది ఇది టాపిక్ ఒకటే అయినా ఇది అదే అని అనేసేయకూడదు కదా, అది హేతుబద్ధంగా చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ బ్రహ్మసూత్ర పదములు అంటే బ్రహ్మసూత్రములు అంటే పరమాత్మను సూచనాప్రాయంగా చెప్పే వాక్యములు ఎక్కడ ఉన్నాయి? వాక్యములు వేదంలో వాక్యములే, వేదంలో ఉపనిషత్తులలో ఉండే వాక్యములే. ఈ వాక్యములను మనం పట్టుకోవాల్సి ఉంటుంది, వాక్యాలను పట్టుకోవాలి. లోకంలో ఒక ప్రసిద్ధి కలదు ఏమిటంటే వాక్య విచారము అంటారు. విచారం అంటే ఇన్వెస్టిగేషన్, వాక్యాన్ని విచారం చేస్తారు. వేదాంత సభలోనూ అక్కడ కూడా వాక్యాన్ని విచారం చేస్తారు. ఇప్పుడు క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి, క్షేత్రజ్ఞతత్వము అదే పరమాత్మ అని వాక్యం, ఆ వాక్యం మీద విచారం చేస్తారు. అయితే ఆ విచారంలో ఒక శోభ ఉండొచ్చు లేదా ఒక లోటు ఉండొచ్చు. శోభ, ఆ లోటు ఏమిటి? అది
మన స్వరూపానికి నుంచి విడదీసేసి, మన స్వరూపం నుంచి విడదీసేసి కేవలం ఏదో ల్యాబొరేటరీలో ఒక టిష్యూని ఆ మైక్రోస్కోప్ కింద పరీక్ష చేసినట్టుగా, ల్యాబొరేటరీలో టిష్యూని ఎలా పరీక్ష చేస్తారు, బయాప్సీ చేసినప్పుడు అప్పుడు వీడి శరీరం నుంచి దాన్ని కోసేస్తారు, ఒకసారి అంత మొత్తం కోసేస్తారు, కోసేసి ఇంటికి పంపించేస్తారు. నువ్వు ఇంటికి పోరాడు, వీడి ఇంటికి పోయి మన సమయం కొడుకుంటాడు. ఏమంటే అప్పుడు ఆ టిష్యూ ముక్క దాన్ని స్టెతోస్కోప్ కింద, స్టెతోస్కోప్ కాదు మైక్రోస్కోప్ కింద పెట్టి పరిశీలిస్తాడు, అలా పరీక్షిస్తారు. అది స్టెరైల్ అట్మాస్ఫియర్లో ఆ ల్యాబొరేటరీలో స్టెరైల్ కండిషన్స్లో పరీక్షిస్తారు. వీడి దేహంలో ఉన్న కండిషన్స్లో పరీక్షించడం, వీడి దేహం నుంచి విడదీసి పరీక్షిస్తారు. పరీక్ష దాన్ని డయాగ్నాస్టిక్స్ అంటారు. అవసరమే, ఇట్ ఈజ్ నీడెడ్. తర్వాత మందు ఇస్తాడు. ఇప్పుడు మందు టిష్యూ మీద పనిచేయాలి. పనిచేయాలంటే టిష్యూని కోసేసి దాన్ని ఎత్తు మీద పోస్తారు ఆ మందు. అలా పోయిందా, టిష్యూ వీడిలో భాగంగా ఉండగా మందు వీడు వేసుకుంటే అది బాగుపడాలి. అలాగే దాన్ని వీడి నుంచి విడదీసేస్తే వైద్యం ఏం లేదు. ఇంకా ఇంకా డయాగ్నాసిస్ కోసం వీడి నుంచి సెపరేట్ చేసినా వీడి నుంచి విడదీయకూడదు, నిజంగా వైద్యం చేశారు. అలాగే వాక్య విచారము ఉన్నది, వాక్యాన్ని వాడి స్వరూపం నుంచి విడదీసేసి, ఆత్మస్వరూపం నుంచి విడదీసేసి ఎదురుకుండా పెట్టి, ఇదిగో ఈ పుస్తకంలో ఈ వాక్యం ఉన్నది, దీని అర్థం ఏమిటి అని విచారం చేస్తే దానివల్ల కలిగిన ఫలం చాలా అల్పం. అలా ఉండకూడదు వాక్య విచారం. వాక్యాన్ని విచారం చేసినా అల్టిమేట్గా బయాప్సీ చేసి టిష్యూని మైక్రోస్కోప్ ముందు చూసి డయాగ్నాసిస్ వచ్చిన దానికి ఫలం ఏమిటి, దాని ఆ ఆ రిజల్ట్ని ఆ మనిషికి అప్లై చేసి వాడికి మందు అప్లై చేసి వాడి ఆరోగ్యం ముదుటపడాలి, అప్పుడు ఆ బయాప్సీ చేసిన దానికి ఫలం. అలాగే ఇక్కడ ఈ ఉపనిషత్తులో ఈ వాక్యం ఉన్నది, ఈ వాక్యానికి అభిప్రాయం ఏమి అని మీరు ఇన్వెస్టిగేట్ చేస్తే ఆ ఇన్వెస్టిగేషన్కి పర్యవసానం ఏమి, అది స్వరూపమునకు అన్వయించుకుని తన జీవితాన్ని జ్ఞానమయం చేసుకుంట, అది దాని యొక్క ప్రయోజనం. అటువంటి స్వరూపానికి అన్వయించుకోవడం అనే ప్రక్రియను పక్కన పెట్టేసి కేవలము బయాప్సీ చేసినట్టుగా వాక్యాలను విచారం చేసి తత్వశ అంటే అర్థం ఏంటి, అహం బ్రహ్మాస్మి అంటే అర్థం ఏంటి, ఇది ఎలా ఇది చెప్పాడు అలా ఇది చెప్పాడు అని ఊరికే దాని మీద విచారం చేస్తే ఉపయోగం. ఎనీవే మిమ్మల్ని కూర్చోబెట్టేసి నేను ఎవరో విషయాలు చెప్పేస్తూ ఉన్నాను. అయితే మీరు గమనించదగ్గ విషయాలే కాబట్టి అటువంటి వాక్యములు, ఆత్మస్వరూపాన్ని గురించి బోధించే వాక్యములు వేదాల్లో ఉన్నాయి, వాటికి బ్రహ్మసూత్రములు అని పేరు. తైహి పద్యతే గమ్యతే జ్ఞాయతే బ్రహ్మ. సో బ్రహ్మసూత్రైహి పద్యతే, ఆ బ్రహ్మసూత్రములను విచారణ చేసుకుని స్వరూపానికి అన్వయించుకుంటూ విచారణ చేసుకుంటే మీకు ఆ పరమాత్మ స్వరూపము మీ అనుభవంలోకి వస్తుంది. ఇంచేతనే ఆ పరమాత్మకు బ్రహ్మసూత్ర పదము అని పేరు, బ్రహ్మసూత్రై పద్యతే. కాబట్టి సో ఇది తాని పదాన్ని ఉచ్యంతే, ఆ పదములు బ్రహ్మసూత్ర పదములోనే పేరు అని ఆ వాక్యములలో ఉండే పదములు, పదములను కలుపుకుంటే వచ్చే వాక్యము, ఆ వాక్యమునకే బ్రహ్మసూత్ర పదము అని పేరు. ఎందుకు ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఒక్కొక్క వాక్యమును పట్టుకుంటే మీకు బ్రహ్మ సూచన ప్రాయముగా మీరు తెలుపుతూ ఉంటుంది. మీరు ఆ సూచనని పట్టుకుని ముందుకు వెళ్ళిపోతే విచార పద్ధతిలో మీరు ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు కూడా మీకు నేను సలహా ఇస్తా, దిస్ ఫైన్ హాట్ ఈవినింగ్ ఆఫ్ సాటర్డే, సాటర్డే కదా శనివారం కదా, శనివారం అంటే పవిత్రము కూడా, పైగా వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు, హాట్ డే పూర్తయింది, కొంచెం చల్లబడుతూ ఉన్న ఈ శుభ సమయంలో ఈ పవిత్ర స్థానంలో మీకు సలహా ఇస్తా. ఇవ్వమంటారా? సలహా ఏమిటంటే సంసారం నుండి విముక్తికి ఒకే ఒక మార్గము విచార మార్గము. విచారము తప్ప మనల్ని ఏది ఉద్ధరించలేదు. మీరు విచారం చేయాలి. మీకు ఏదైనా దుఃఖం కలిగిందనుకోండి,
దుఃఖం కలిగింది కదా అని గెంతులు వేసుకుంటా, లేదా వెనకాళ్ళు వాళ్ళకాళ్ళు పట్టుకుని వాడేదో అర్థం అర్థం లేని సలహా చెప్తే దాని వెంట పరుగులు తీస్తూ అలాగే మీరు దుఃఖం నుంచి విముక్తి అన్నడూ పొందలేదు. అలా చేస్తే ఎవరవుతుందో తెలుసునండి, ఒక దుఃఖం నుంచి మరో దుఃఖంలోకి మీరు గెంతుకుంటూ జీవిస్తారు. క్రైసిస్ టు క్రైసిస్ టు క్రైసిస్ టు క్రైసిస్ అలా పోతుంది జీవితం. అది పద్ధతి కాదు. మీకు దుఃఖం కలిగిన వెంటనే ఈ దుఃఖములకు హేతువు ఏమి అని విచారణ చేయాలి. ఓవైపు దుఃఖిస్తూ ఉన్నప్పుడు కూడా విచారాన్ని వదిలిపెట్టకూడదు. మరియు దుఃఖభారం అధికంగా ఉన్నప్పుడు కొంచెం దుఃఖాన్ని కొనసాగించేసి ఆ భారం ఒకసారి తగ్గాకైనా మీరు విచారణ చేసి తీరాలి. మీ మనస్సులో మీకు బోర్డమ్ ఉందనుకోండి, బోరు కొడుతూ ఉంది, బోరు కొడుతూ ఉంది, కరెంటు పోయింది, టీవీ బంద్ అయింది, కేబుల్ పనిచేయటం లేదు, బోరు కొడుతుంది, ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఎవరికో టెలిఫోన్ చేయడమో ఏదో చేయాలి. అలా చేయకూడదు. బోరు కొడుతోంది అనిపించిన వెంటనే అసలు బోరు కొట్టడం అనగానేమి, ఈ మానసిక స్థితి యొక్క పూర్వాపరములు ఏంటి అని దాన్ని పరిశీలించాలి, విచారించాలి. విచారిస్తే పోతుంది బోరు, పోతుంది, పోయి దాని స్థానంలో శాంతి ఉంటుంది. బోర్డము శాంతి ఒకలాగే ఉంటాయి మీకు తెలుసా. బోర్డము బోర్డు కొడుతుందనుకోండి ఎలా ఉంటుంది, శాంతి ఎలా ఉంటుంది, వడ్ల గిందులో బియ్యం గుందా. అదే బోర్డము దాన్నే విచారం చేస్తే శాంతి ఏం చేస్తుంది. బోర్డం మీకు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది, శాంతి ఏం చేస్తుంది, మనస్సుకి శరీరానికి కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. కాబట్టి బోర్డం కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు శాంతి. దుఃఖాన్ని ఒక వైరాగ్యం కింద ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు, దుఃఖాన్ని విరక్తిగా మార్చుకోవచ్చు, నిర్వేదముగా మార్చుకోవచ్చు. దుఃఖమైతే ఇబ్బంది, నిర్వేదమైతే ఉదాసీనంగా ఉంటుంది. అన్నీ ఇవన్నీ కూడా సుఖములలో విచారణ చేయకపోతే రోగములకు దారితీస్తాయి. సుఖాన్ని విచారణ చేస్తే శాంతంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాయి. విచారణను మించినది ఏది లేదు. ఇప్పుడు మీకు విచారణ యొక్క గొప్పతనం చెప్పాలంటే, ఇప్పుడు డయాబెటీస్ ఉందనుకోండి, డయాబెటీస్ కెన్ బి మేనేజ్డ్ అండ్ కెన్ బి రివర్స్. డయాబెటీస్ని మేనేజ్ చేయొచ్చు, కంట్రోల్లో పెట్టుకోవచ్చు, రివర్స్ చేయొచ్చు. రివర్స్ చేయొచ్చు అంటే ఇక డయాబెటీస్ లేకుండా చేసుకోవచ్చు. కానీ కండిషన్ ఏమిటో చూసినా విచారణ, ఎడ్యుకేషన్, మీకు దాని గురించిన చక్కటి సమాచారం తెలుసు ఉండాలి. యూ షుడ్ నో అండ్ దెన్ ప్రాక్టీస్. యూ కెన్ మేనేజ్ ఇట్ అండ్ దెన్ యూ కెన్ రివర్స్ ఇట్. విచారం మీద అంత పవర్ ఉంటుంది. డయాబెటీస్ లాంటి శారీరక వ్యాధికే విచారణకు విలువ ఉన్నప్పుడు ఇక ఆత్మస్వరూపం గురించి చెప్పేది ఏముండదు. కాబట్టి అధ్యాత్మంలో అధ్యాత్మ జీవనాన్ని అంటే భక్తిమయమైన జీవనాన్ని మేము జీవిస్తున్నాము అనుకునే వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి. భక్తి అంటే తక్క రాహిత్యమే భక్తి అనేటువంటి ధోరణి తప్పదు, అలా ఉండకూడదు. విచారం చేసి ప్రేమను కలిగి ఉండడము, విచారం నుంచి పుట్టేటువంటి ప్రేమకు భక్తి అని అలా ఉంటుంది. ఎనీవే, సో ఇప్పుడు గజేంద్ర మోక్షంలో ఒక శ్లోకం ఉంది, ఆ శ్లోకానికి తెలుగు గజం ఎవ్వనిచే జనించు జగము అని అది ప్రార్థన చేస్తున్నాడు, శరణాగతి చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఎలా ఉంది ఆ ప్రార్థన శరణాగతి ఎలా ఉంది, విచార గర్భితముగా లేదు, దాని నిండా విచారమే ఉన్నారు. ఎవరినిచే జనించు జగం ఎవరి లోపల నుండు లీనమై ఎవరి ఎందు డిందు అన్నాడంటే అప్పటికే ఈ కనపడే జగత్తు ఆభాసాలు దాని ఎందు మీకు చెప్పకనే చెప్పినట్టు. ఎంత విచారపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అంటే అలా ఉండాలి, కానీ ధగద్ధగద్ధిగిద్ధిగిద్ద ప్రార్థన అది ఎంత ప్రార్థనే ఉంది, ధగద్ధగత్తు దిగిద్ధిగిత్తు ధగ ప్రార్థనే ఉంది, తగడతో తగడతో ప్రార్థన అది. రావణాసురుడు చేశాడా ప్రార్థన, పైగా రావణాసురుడు చేశాడా, రావణాసురుడు చేసిన ప్రార్థన నీకెందుకు, అనవసరం కదా. అలాగే వశిష్ఠుడో వామదేవుడో చేసిన ప్రార్థన పెట్టుకోవాలి కదా రావణాసురుడు కాదండి, కొంచెం రిధిముగా ఉంటుంది రిధి. ఆఖరికి సంగీతంలో కూడా వేగమే, సంగీతంలో వేగం, నృత్యంలో వేగం. ఇదివరకులాగా 5-6 ఏళ్ళు కష్టపడి సంగీతం నేర్చుకుని అప్పుడు ఏదో పాడడం కేంద్రంలో పాడడం అలాగే ఎవరికి టైం లేదు.
ఒక గంటలోనూ 2 గంటల్లోనూ రిధిని పట్టేసుకోవాలి, వెంటనే పాడేసేయాలి. పాట కూడా వేగమే. సో దట్ రిలేషన్, ఇన్న రిలేషన్ ఉండాలి. విచారము, విచారం చాలా ముఖ్యం. కాబట్టి మీరు బ్రహ్మసూత్ర, బ్రహ్మసూత్ర విలువ అంటే బ్రహ్మను సూచనగా చెప్పే వాక్యములను పట్టుకుని వాటిని విచారణ చేసినట్లయితే మీరు ఆ పరమాత్మనే మీరు అనుభవానికి తెచ్చుకోగలుగుతారు. ఇట్ ఈస్ దట్ పొటెంట్, అంత పవర్ఫుల్ ఆ విచారానికి అంత శక్తి కదా. తైహి ఏవచ క్షేత్ర క్షేత్రజ్ఞయోః యాథాత్మ్యం గీతం ఇది అనువర్తతే. ఇప్పుడు గీతం అనే మాటను మీరు అనువృత్తి చేసుకోవాలి. ఎలాగా? ఋషిభిః బహుధా గీతం, వివిధైః ఛందోభిః పృథక్ గీతం, బ్రహ్మసూత్రపదైశ్చైవ గీతం కీర్తించబడినది. ఆయన దృష్టాంతం చెప్తున్నారు. ఆత్మేత్యేవోపాసీత ఇత్యాదిభిః హి బ్రహ్మసూత్రపదైః ఆత్మా జ్ఞాయతే. బ్రహ్మసూత్ర పదములను మనం ఎందుకు పట్టుకోవాలి? ఎందుకంటే హి ఎలా ఎలా ఉపనిషత్తులలో కొన్ని కొన్ని వాక్యములు ఉన్నాయి బ్రహ్మను సూచించే వాక్యం. బ్రహ్మను ఇదమిత్తంగా మీకు ఎదురు మీ కళ ఎదురుగా పెట్టి నేను ఉండవాలి. ఎందుకంటే విజ్ఞాతారమరే కేన విజానీయ, బ్రహ్మ జ్ఞేయము కాదు, తెలియబడేది కాదు బ్రహ్మ. తెలుసుకునేవాడి యొక్క స్వరూపం బ్రహ్మ. తెలుసుకునేవాడి స్వరూపాన్ని దేంతో తెలుసుకుంటాను? తెలియబడేదైతే కంటితో చూసో, చెవితో వినో, మనస్సుతో ఊహించో తెలుసుకుంటాను. తెలుసుకునేవాడి స్వరూపమే అయి ఉన్న పరమాత్మను మీరు దేంతో తెలుసుకుంటాము? అంటే తెలుసుకోవట సంభవము కాదు. కాబట్టి బ్రహ్మను ఇదమిత్తంగా దాన్ని ఒక రూపంగా తయారు చేసి మీ ముందు పెడితే మీరేదో కొంతసేపు అభిషేకమో లేకపోతే పూజ ఏదో దండం పెట్టుకోండి మీరు వెళ్ళి మీ లోపల వ్యాపారాలు చేసుకుంటారని అలాగే బ్రహ్మకు వర్కౌట్ కాదు. దాని ఇలాంటి వే తీసుకోవడానికి వర్కౌట్. కాబట్టి ఒక బ్రహ్మను సూచనగా మాత్రమే చెప్పుట సంభవమవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఆత్మేత్యేవ ఉపాసీత, ఇది బృహదార్మికంలో ఉన్నది. బ్రహ్మవిద్యా బ్రాహ్మణం అని దాని పేరే బ్రహ్మవిద్యా బ్రాహ్మణం. దాంట్లో ఉంది అంటే అహం బ్రహ్మాస్మి మహావాక్యము వచ్చిన సెక్షన్లో ఇది కూడా ఉంది. ఇక్కడ ఇప్పుడు ఆత్మ అనియే ఉపాసించవలేము. ఉపాసించవలము అంటే ఆ విధంగా ఉపాసన అంటే దర్శించుట, దర్శించుటకే ఉపాసన అంటే ఆ విధంగా మీరు తెలుసుకుంటూ ఉండాలి. ఎలాగ? ఎలాగో చెప్తా చూడండి. ఇప్పుడు ఘటము అన్నారు, అయం ఘట అన్నారు. ఇది ఘటము, ఇది ఘటము అంటే ఈ ఘటము ఎక్కడ ఉన్నది? బయట ఉన్నది అని. ఇది బహిర్ముఖ దృష్టి. ఘటము బయట ఉన్నది. దేనికి బయట ఉన్నది? దేహానికి బయట ఉన్నది. దేహానికి బయటే ఉంది, దానికోసం దేహంలో అది ఘుసాయించిందని నేనేం అంటల్లా. దేహానికి బయటే ఉంది. కానీ నీ జ్ఞానానికి బయట ఉందా? నీ జ్ఞానానికి బయట ఉంటే ఇది ఘటము అని ఎలా అనగలుగుతాడు? అనలేదు కదా. నీ జ్ఞానంలో అంతర్గతమైందా లేకపోతే నీ జ్ఞానానికి కూడా బయటే ఉందా? జ్ఞానంలో అంతర్గతమైంది. ఓకే, అంటే ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి, మీ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. ఘట జ్ఞానము ఘట దేశమునందు కలుగుతుందా, హృదయ దేశమునందు కలుగుతుందా? హృదయ ఘట దేశమునందు అయితే కలగదు కదా. చాలా బాగా చెప్పారు, కరెక్ట్. ఘట జ్ఞానం ఘట దేశంలో కలగదు, హృదయ దేశంలో కలుగుతుంది. ఎందుకంటే జ్ఞానం ఘటంలోకి ఉన్నదో ఉండదు, హృదయంలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఘట జ్ఞానం ఎక్కడుంది? హృదయంలో ఉంది. చాలా బుద్ధిమంతుంది. నేను ఇంకో ప్రశ్న కొంచెం దాన్ని అట్టు తిరగేసి అడుగుతా. ఘట జ్ఞానం హృదయంలో ఉన్నది, ఓకే, అది ఓకే విత్ జ్ఞానంలో విషయమయ్యే ఘటం ఎక్కడున్నది? బయట ఉన్నట్టు కనపడుతుంది. కానీ అది కూడా హృదయంలోనే, జ్ఞానంలో విషయం అయింది కదా. అది జ్ఞానాంతర్గతమైన ఘటము గురించి అడుగుతున్నాను. జ్ఞానాంతర్గతమైన ఘటము. ఇప్పుడు హీరో గారు ఎక్కడున్నారు? ఫిలిం నగర్లో ఉన్నారు.
సరేనండి, హీరో గారు ఫిలిం నగర్లో ఉన్నారు, మన ఫిలింలో ఉన్న హీరో గారు ఎక్కడున్నారు? తెర మీద ఉన్నారు కదా, ఇక్కడే ఉన్నారు, ప్రకాశంలో ఉన్నారు. కాబట్టి మీకు జ్ఞానంలో విషయమయ్యే ఘటము కూడా అంటే అర్థం ఎక్కడ చూసినా, ఘట జ్ఞానం అంటే అర్థం ఎక్కడ చూసినా, ఘటాకారముగా అవచ్ఛిన్నమైన జ్ఞానానికే ఘట జ్ఞానం అని పేరు. జ్ఞానమేది ఘటాకారాన్ని పొందింది. ఇప్పుడు ఇది ఘటము అన్నాడు, అది మర్చిపోయాడు, పక్కన పెట్టేశాడు, వెంటనే డ్రాప్ అయిపోతుంది కదా, అది చెట్టు అన్నాడు. ఇంతకుముందు ఉన్న ఘటం ఏమైంది? పోయింది. జ్ఞానం కొత్తగా వచ్చిందా, లేకపోతే అంతకుముందు ఏ జ్ఞానం ముందు ఘటం ప్రకాశించిందో ఇప్పుడు అదే జ్ఞానం ముందు ఘటం మానేసి చెట్టు ప్రకాశిస్తుంది అంటే అర్థం ఏంటండి? ఈ ఘటము చెట్టు ఇవన్నీ కూడా ఆ జ్ఞానంలో అంతర్గతమై ఉంటాయి. దే షైన్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ కాన్షియస్నెస్. ఆ తెలివిలో ప్రకాశిస్తూ ఉంటాయి. తెలివికి బయట ఏది ఉండదు, తెలివిలో అంతర్గతంగానే ఉంటుంది. ఘటపటాది ప్రపంచం అంతా కూడా తెలివియందు అంతర్గతమై ఉంటుంది. కాబట్టి దృశ్యమంతా కూడా దృక్కునందు ఉంటుంది, దృక్కునందు ఉంటుంది. మీరు చూసే సినిమా తెర మీద ఉంటుందా, మీలో ఉంటుందా? మీలో ఉంటుంది, తెర మీద ఉన్నట్లు కనబడుతుంది కానీ మీలో ఉంటుంది. కాబట్టి దృశ్యం అంతా కూడా దృక్కునందు ఉంటుంది. దృశ్యము దృక్కు లేకపోతే దృశ్యము లేదు, కానీ దృశ్యము లేకున్నా దృక్కు ఉంటుంది. సో ఈ దృశ్య జగత్తు దేని ఎందు ప్రకాశిస్తోంది? నా ఎందు ప్రకాశిస్తోంది. నా ఎందు ప్రకాశిస్తోందంటే ఎక్కడ ప్రకాశిస్తోంది? నా చూపులో ప్రకాశిస్తోంది, నా వినికిడిలో ప్రకాశిస్తోంది. ఓకే, నా చూపులో ఉంది అంటే, చూపులో ఉంది అంటే అర్థం ఏంటి? మనస్సులో ఉంది అని అర్థం. బుద్ధి ఎందు ఉండదు అది. ఏమంటే చూసేది బుద్ధియే. కన్ను ద్వారా చూసేది ఏది? బుద్ధి. చెవి ద్వారా వినేది ఏది? బుద్ధి. కాబట్టి చూపులో ఉన్నది బుద్ధి ఎందు ఉన్నది. అంచేతనే మీ బుద్ధి ఇక్కడ లేదు, ఎక్కడో ఉందనుకోండి, ఎదురుకుండా ఉన్నా మీరు చూడనే చూడదు. ఇలా చూస్తున్నాను, నా బుద్ధి ఏమో ఢిల్లీలో ఉంది. ఇప్పుడు నేను ఎదురుకుండా ఉన్నాయని చూస్తున్నానా, ఢిల్లీని చూస్తున్నానా? ఢిల్లీని చూస్తున్నాను. ఎదురుకుండా ఉన్నాయని చూడలేటం లేదు, కళ్ళు తెరిచి కూడా. మీరు ఎప్పుడైనా ఎవరైనా చెప్తుంటే మీరు మీ మనస్సు ఎక్కడికో పోతుంది, ఆయన చెప్పుకుంటూ పోతుంది, మీరు వెళ్ళే వెళ్ళరు. ఎందుకంటే ఆయన చెప్పేది మీరు వింటలేదు. మీరు ఢిల్లీలో ఉండదా లేదో వింటున్నారు కదా. కాబట్టి చూపు ఎందున్నది బుద్ధి ఎందున్నట్లే, వినికిడి ఎందున్నది బుద్ధి ఎందే ఉన్నది, ముక్కునందు ఉన్నది బుద్ధి ఎందే ఉన్నది. ఏమంటే ఇది మల్లె పువ్వుల వాసన అని ముక్కు చెప్తుందా, బుద్ధి చెప్తుందా? బుద్ధి చెప్తుంది, ముక్కు ద్వారా చెప్తుంది. అలాగే లడ్డు చాలా బాగుంది అని నాలుక చెప్పదు, బుద్ధి చెప్తుంది. ఇది వేడిగా ఉందని బుద్ధి చెప్తుంది, చర్మం చెప్పదు. కాబట్టి దృశ్యములన్నీ ఇంద్రియానుభవముల రూపంగా బుద్ధి ఎందే ఉన్నది. ఈ జగత్తంతా కూడా బౌద్ధిక జగత్తు, బుద్ధి ఎందే ఉంటుంది. ఆ బుద్ధిలో వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? బుద్ధిలో వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి శంకరులు దృష్టాంతం చెప్పారు. ఈ గోడ మీద ఒక పెద్ద మహానగరము యొక్క ఫోటో బొమ్మ పెట్టారు. గోడ మీద మహానగరం యొక్క బొమ్మ పెట్టారు, దాని ఎదురుగా అద్దం పెట్టారు. ఈ సూర్యుని యొక్క కాంతి అద్దంలో పడి ఆ మహానగరము అద్దంలో ప్రకాశిస్తుంది. అర్థమైందండి? ఇప్పుడు విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ అద్దములో మహానగరం ప్రకాశిస్తోంది కదా, ఆ మహానగరాన్ని ప్రకాశింపజేసేది ఏది? అద్దంలో ఉంది మహానగరం, అద్దంలో ఉంది, అద్దంలో ఉన్న నగరాన్ని గురించి చెప్తున్నా. ఓకే, ఈ అద్దంలో ఉండే మహానగరాన్ని ప్రకాశింపజేసేది ఎవరు? అద్దమా సూర్యుడా? సూర్యుడు అవునా? ఏమండి,
బుద్ధి ఎందుండే జగత్తును ప్రకాశింపజేసే సూర్యుడే ఆత్మ. కాబట్టి చూస్తున్నాను అంటే ఆత్మయే, ఆత్మ చైతన్యమే. చూడబడేది కాదు ముఖ్యం, చూపు కాదు ముఖ్యం. చూడబడేదానిని చూస్తున్న చూపుకు వెనుక ఓ చూపు ఉన్నది, చక్షుషశ్చక్షు, అది ఆత్మ, అది నువ్వు దర్శించు. ఆత్మేత్యేవ ఉపాసీత. చూడబడేదాని యొక్క రంగు రుచి, దాని రంగుకి దాని నామరూపాలకి నువ్వు ఆకర్షణ వద్దు. చూడబడేదానిలో సారము లేదు. ఆ చూపులోకి రా. చూపు కూడా స్వతహాగా ప్రకాశించేదేమీ కాదు, అర్థం లాంటిది చూపు. చూపు చూపు వెనకాలనే బుద్ధి కూడా అర్థము ఉంటుంది. ఆ బుద్ధి అనే అర్థాన్ని ప్రకాశింపజేసే చైతన్యం ఏది కలదో దాన్ని పట్టుకో, అది ఏ పరమాత్మ. ఆ విధంగా దర్శించటం నేను నేర్చుకో. కాబట్టి ఇదిగో తెలివి వచ్చినది, నా స్వరూపం ముందు ఈ జగత్తు ప్రకాశిస్తోంది, జగత్తు నాయందే ప్రకాశిస్తోంది. ప్రాతస్మరామి హృది సంస్ఫురద ఆత్మతత్వం. నిద్రలేస్తూనే నా హృదయంలో ప్రకాశించే ఆత్మస్వరూపాన్ని నేను దర్శిస్తున్నాను. సో ఈ జగత్తంతా కూడా ఆత్మ చైతన్యమునందే ప్రకాశిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా జగత్తును ప్రకాశింపజేసేటువంటి ఆ వెలుగు అది నా స్వరూపమే, ఆత్మేత్యేవ ఉపాసీత. ఆ విధంగా మీరు దర్శించండి అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. అది బ్రహ్మసూత్రమునకు దృష్టాంతం. ఏ వాక్యమైతే ఆ పరబ్రహ్మను సూచనగా చెప్పిందో దానికి దృష్టాంతం. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. వేదాహమేతం పురుషం మహాంతం అని మంత్రం చెప్తారు. వేదాహమేతం, నేను ఆ ఆత్మస్వరూపాన్ని పరమాత్మను తెలుసుకున్నాను. అది కూడా బ్రహ్మసూత్ర బ్రహ్మను సూచనగా చెప్పే వాక్యం. ఇటువంటి వాక్యాలు కోపాలలుగా ఉంటాయి. అజాయమానో బహుధా విజాయతే, పుట్టుటనే లేదు కానీ అనేక రూపాలుగా పుడుతున్నాడు. బంగారం పుట్టడం లేదు కానీ నెక్లెస్గా కంకణంగా హస్తాభరణాలుగా అనేక రకాలుగా బంగారం పుడుతోంది, పుట్టని బంగారం పుడుతోంది. పారాడాక్సికల్గా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఎన్నెన్నో వాక్యాలు ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని చెప్తూ ఉంటాయి. విష్ణుదాసనామం పారాయణ చేస్తారు, దాంట్లో క్షేత్రజ్ఞ నామం, క్షేత్రజ్ఞ నామం క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవచ అని ఉంటున్నారు. ఏమిటి క్షేత్రజ్ఞ అంటే ఏమిటి మరి తెలుసుకోవద్దా? విష్ణు సహస్రనామం ఈ మూలం జామూల దాకా హడావిడిగా పారాయణ చేసేస్తే ఏమైనట్టు. మొట్టమొదటి నామం ఏమిటి? విశ్వం అని తెలుసుకోవద్దా? తెలుసుకుంటే అదే చాలు. ఋషిభిర్ బహుధా గీతం. సో ఆ పరమాత్మతత్వాన్ని అనేక సందర్భాలలో మహర్షులు క్షేత్రజ్ఞ రూపంగా వర్ణిస్తూనే ఉన్నారు. దీన్ని ఆ విధంగా దాన్ని స్తుతించి ఆ తరువాత క్షేత్రాన్ని ఆయన వ్యాఖ్యానం మొదలు పెడతాడు. అది రేపటికి మనం పెట్టుకుంటాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణమే పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. పూర్వారుకమివ బంధనాన్ ముక్తోర్ముక్షీయమామృతాత్.